சார் 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 நிர்மலாம்மா நிர்மலாம்மா அம்மா நிர்மலா అన్న చేయండి అమ్మా స్టార్ట్ చేద్దాం అన్న ప్రయత్నం అన్న ఓకే అన్న పిల్లలు కళ్ళమూసుకోండి ప్రేయర్ ప్రార్థన సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములయ్యా ఉదయ కాలంలో ప్రభా చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మరి ఈ కార్యక్రమం అంతటి కూడా మీరేని మహిమ పొందుకుంటండ్రి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం చేయండి ప్రభా అందరికి కూడా సిగ్నల్స్ చక్కగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా ఇందులో జాయిన్ అయిన ప్రతి బిడ్డను రావాల్సిన టీంలు మెండుగా దయచేసి మహిమ పొందుకోండి ఈ రోజు జరుగుతున్న ప్రతి యాక్టివిటీలో కూడా మీరు తోడుగా ఉండండి మరి చెప్తున్నదన్నీ కూడా వారు చక్కగా అర్థమవు రీతిలో మీరు మాకు సహాయం చేయమని మరి అన్నను బట్టి రిసోర్స్ పర్సన్స్ అందరిని బట్టి ప్రతి చిన్న కుటుంబం అంతటిని కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని పాల నుంచి అంత పెట్టుకుంటూ మా కొరకు ఈ కూడి కంతి కూడా తన్ని మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరిగించుకోమని యేసు నామను అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమేన్ 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 పిల్లలు ప్రైస్ నాడు పిల్లలు అన్న ప్రైస్ నాడు అన్న ప్రైస్ నాడు అమ్మా ఓకే అమ్మా మిన్నీ స్టార్ట్ చేసేనా సాంగ్ ఓకే అంకుల్ ఓకే అంకుల్ హలో పిల్లలు అందరు బాగున్నారా అందరు బాగున్నారు వెరీ గుడ్ మీరు అందరు ఎర్లీగా వచ్చారు సండే స్కూల్ కి వెరీ గుడ్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్ కదా మీరంతా అయితే మనం యాక్షన్ సాంగ్ చేద్దామా రెడీయా అందరు ఒకసారి ఏ ఎస్ ఎస్ అనని గట్టిగా ఇక్కడ వరకు వినపడాలి వెరీ గుడ్ అందరు రెడీగా ఉన్నారు యాక్టివ్ గా ఉన్నారు టిఫిన్ తిన్నారా అందరు ఓకే మీ ఎనర్జీ చూద్దాం మీ యాక్షన్ సాంగ్ లో ఓకేనా ఫైట్ చేద్దామా సాతాంతో ఓకే ఫైట్ చేద్దాం రెడీ కమ్ ఆన్ అంకుల్ ఏబిసిడి సాంగ్ పెట్టండి అంకుల్ yes, అమ్మా వేళ యేసు వెంబడి ఆల్వేస్ జీసస్ బి మోర్ అన్న అక్క కొత్త ఫైట్ కే గెట్ రెడీ ఏ అంటే యాక్టర్ గా బి అంటే బాక్సింగ్ లో సి అంటే చిత్తం కొట్టి డి అంటే డెమాలిష్ లే ఓహో సాతాన్ గాని ఓడిదాం ఆత్మశక్తితో వేసి చేయి సందడి చెల్లి తమ్మి ఆట ఆడుదాం బీరడి అంటూ అరుపులు అరుస్తూ ఆ అంటూ ఆటలాడుతూ ఈ అంటూ ఇసిరి కొట్టి ఈ అంటూ ఈడ్చి తన్నుదా ఓహో సాతాం గాని ఓడితాం ఆత్మశక్తితో ఓడితాం ఆత్మశక్తితో సాతాం గాని ఓడితాం ఆత్మశక్తితో సాతాను గాని ఓడితాం ఆత్మశక్తితో తల్లి నెక్స్ట్ ఏంటమ్మా నెక్స్ట్ సాంగ్ ఓకే ఓకే ట్రైన్ అమ్మా అది మీ ల్యాప్టాప్ స్క్రీన్ ఊగుతుంది కదా మీ ల్యాప్టాప్ స్క్రీన్ వెనక ఏదైనా దాపు పెట్టండి అమ్మా అవి ఊగకుండా ల్యాప్టాప్ స్క్రీన్ వెనక అది ఊగకుండా ఏదైనా పెట్టాలి మీరు ట్రైన్ సాంగ్ ఓకే
అమ్మా చూడండి ఇదేనా అదే కదమ్మా అదేనా ఓకే స్టార్ట్ చేస్తా ఒక నిమిషం అమ్మా చిన్న ప్రాబ్లం వచ్చింది ఒక నిమిషం ఒకసారి పెడతా ఓకే ఓకే అంతేనమ్మా అంతే ఉంది మళ్ళీ వేయనా ఓకే అంటూ అందరూ వచ్చేయండి పెట్టండి ఏ ఐ అరచి ఓ ఔ చెప్పండి ఏసయ్యతో మనము సాగాలంటే ఎక్కాలి బండినే రక్షణ బండి నెక్స్ట్ అమ్మా సాతానా ఓకే 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 అమ్మా కాదు కదమ్మా చాలు చాలు అది అమ్మ ఇదేనా ఓకే ఓకే ఎస్ అపవాది నీకు
చాలా 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 బాగా చేశారా, మీకు ఇంత ఎనర్జీ ఉందా? వావ్, వెరీ గుడ్. అంటే క్లాప్స్ కొడదామా మీకు? క్లాప్స్ కొడదామా వీరికి? మీ డాడీ వాయిస్ వినబడుతుందమ్మా. ఫోన్ ఫోన్ ఇంకా బయటకు వెళ్ళి మాట్లాడుకుంటే బెటర్ కదా. చాలా బాగా చేస్తున్నారు ప్రణీల్. ఒకసారి నువ్వు లా 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 స్టెప్ చేసావు కదా, ఒక్కసారి చేయవా అంకుల్? ఒకసారి ఆ సాంగ్ పెట్టండి లాస్ట్ లో ప్రణీల్, లా 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 లా. అది స్టెప్ చేసావు కదా, ఒకసారి చేయవా? ఇందాక లా చేసావు, అలాగే చేయాలి. వెరీ గుడ్ నాన్న ప్రణీల్, చాలా చక్కగా అనుకుంటే ఆ పక్కన వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇలా అనుకుంటే వెళ్ళిపోతున్నాడు. వెరీ గుడ్, తను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాడు, అందుకనే తనని చూపించాలి అనిపించింది. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా చేస్తున్నారు. సరే, ఇప్పుడు మనం సుష్మక్ నేర్పించే సాంగ్ ఇంకోసారి ఒకసారి చేద్దాము. ఓకే సుష్మా. అన్మ్యూట్ చేసుకోరండి, అన్మ్యూట్ అవ్వట్లేదా? ఒక నిమిషం. ఓకే, ఇంకా కో-హోస్ట్ చేయలేదు, షేర్స్ అవ్వట్లేదు. అవునా? నేను ఇప్పుడు చేస్తే చూడు, షేర్ స్క్రీన్ టిక్ పెట్టాను, ఒకసారి చూడు ఇప్పుడు అవుతుంది. అయిందా? అవ్వట్లేదా? ఎలా, అంతలు కూడా లేరుగా.
అంకుల్ సరే ఏ సాంగ్ చెప్పు నేను పెడుతూ ఉంటా ఇదొక లవ్ కమ్ డౌన్ అమ్మ ఏంటమ్మా తల్లి హోంవర్క్ చేస్తారా సుష్మా నేను సిరిని కోహోస్ట్ చేయండి అంకుల్ కొద్దిగా స్క్రీన్ షేర్ ఇప్పుడేనా రీనేమ్ చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి విజయ్ నీకు తెలుసు నేమ్స్ అన్ని రీనేమ్ చేసేస్తూ ఉండు హోంవర్క్ చెకింగ్ లోపల మనం రీనేమ్ చేసేస్తే ఓకే సిరి సుష్మా అందరూ బాగున్నారా ఓకే మరి అందరూ ఇప్పుడు వరకు యాక్షన్ సాంగ్ చేశారు కదా అలసిపోయారా లేకపోతే ఇంకా లేదక్క ఇంకా మేము చేస్తాము అంటారా ఇంకా చేస్తారా మరి ఓకే మరి ఈరోజు న్యూ సాంగ్ నేర్చుకుందామా కొత్త సాంగ్ నేర్చుకుందామా ఓకే మరి అందరు లైన్స్ నించండి అందరు రెడీగా ఉన్నారా రెడీగా ఉంటే ఓ ఎస్ఎస్ జీసస్ అని చెప్పాలి ఆర్ యు రెడీ ఓ ఎస్ఎస్ జీసస్ ఓకే మరి అందరు నించోవాలి Sing forever of your love, come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness when you pulled me out. I will sing forever of your love, come down. I will sing forever of your love, come down. With my hands to heaven, shout your praises loud. Jesus rescued me. Jesus, Jesus rescued me. I will sing forever of your love, come down. With my hands to heaven, shout your praises loud. Chains of sin had shackled me. God in heaven heard my plea. Jesus, Jesus rescued me. Jesus, Jesus rescued me. I will sing forever of your love, come down. With my hands to heaven, shout your praises loud. I was lost in darkness when you pulled me out. I will sing forever. చేశారు పిల్లలు ఇంకొకసారి చేద్దామా ఇంకొకసారి చేద్దామా చేద్దామా అందరు రెడీ అయితే మా థమ్స్అప్ చెప్పండి మరి నాకు చేద్దామా అక్క అంటే నాకు అందరు థమ్స్అప్ ఓకే వెరీ గుడ్ ఇంకొకసారి చేద్దాం వెరీ గుడ్ పిల్లలు చక్కగా చేస్తున్నారు అందరూ చక్కగా మీ పొజిషన్స్ లో అలాగే నుంచండి అక్క చేశాక మీరు కూడా చేద్దురుగా I was lost in darkness when you pulled me out.
chains of sin had shackled me. God in heaven heard my plea. Jesus, Jesus rescued me. Jesus, Jesus rescued me. I will sing forever of your love. Come down with my hands to heaven. Shout your praises loud. I was lost in darkness, but you brought me out. I will sing forever of your love. Come down. Was blind, I could not see. Chains of sin had shackled me. God in heaven heard my plea. Jesus, Jesus rescued me. Jesus, Jesus rescued me. I will sing forever of your love. Come down with my hands to heaven. Shout your praises loud. I was lost in darkness, but you pulled me out. I will sing forever of your love. Come down. I will sing forever of your love. Come down. I will sing forever of your love. Come down. Oh, 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 very good. Over to bless you. Very good, Nana. Very good, పిల్లలు. చాలా చక్కగా చేశారు. ఓకే. కాసేపు కూర్చోండి. ఓకే. కూర్చోండి. ఇప్పుడే అలసిపోయారు చాలా మంది చేసి చేసి గెంది గెంది కూర్చోండి. ఆ చాలా చక్కగా చేస్తున్నారు పిల్లలు. మళ్ళీ రేపు కూడా మనం చేద్దాము. ఓకేనా? ఓకే. ఎవరైతే ఇంకా మీ నేమ్స్ తో మీది కనిపించకపోతే ఒకసారి రీనేమ్ చేసుకోండి నాన్న. ఓకేనా? పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీ నేమ్ పక్కన కొడితే అక్కడ 3 డాట్స్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే రీనేమ్ అని వస్తుంది. మీరు అక్కడ మీ నేమ్ ని రీనేమ్ చేసుకోవచ్చు. మీ పేరు పెట్టండి. ఓకేనా? ఎందుకంటే హోంవర్క్ చెప్పినప్పుడు మీ పేరుతో పిలవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఎమిలీ నానా. ఎమిలీ ఓన్లీ పేరు మాత్రమే ఉండాలి నానా. వెనకాల సింబల్స్ ఏవి ఉండకూడదు. నేను చేంజ్ చేస్తున్నాను, నువ్వు ఇంకా మార్చుకున్నానా? ఓకే ఎమిలీ. ఓకే. ఇంకా కొంతమంది నేమ్స్ పెట్టలేదు. ఎవరెవరు పెట్టలేదు అని అంటే ఓకే నాన్న ఎమిలీ. ఓకే. ఇప్పుడు హోంవర్క్ చేసినప్పుడు మాక్సిమం మేము అందరినీ కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అప్పుడు మీ నేమ్స్ మళ్ళీ రాసుకుంటాం. ఒక్క నిమిషం. ఆశీర్వాదం అంకుల్ వాళ్ళ పిల్లల పేర్లు నానా మీ నేమ్స్ చెప్పరా ఒకసారి. మీ నేమ్స్ రాసి చూపించరా ఒకసారి. మీ నేమ్స్ చెప్పరా. ఒక్క నిమిషం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీ నేమ్స్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్. మీ పేర్లు ఏంటి నానా? మీ పేర్లు ఏంటి? నీ పేరు, తమ్ముడు పేరు ఏంటి? కుదిరితే ఒకసారి మీ నేమ్స్ పేపర్ మీద రాసి చూపించండి. పేపర్ మీద రాసి ఉంచండి. నేను మళ్ళీ స్పాట్ లైట్ ఆన్ చేసినప్పుడు నాకు చూపిద్దరు కానీ కెమెరా దగ్గరగా. ఓకేనా? నా వాయిస్ మీకు అర్థమైందా? ఒక పేపర్ మీద Joel and Jason. Jason. Oh, okay, uncle. Okay, uncle. Name change చేసేసాను. ఓకే ఓకే పిల్లలు, మరి మీ మీ హోంవర్క్స్ అన్ని దగ్గరగా పెట్టేసుకోండి. చూసేద్దాము అందరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూద్దాము ఎలా చేశారు ఏంటి అని. యాక్చువల్గా సినిమాకు ఉంటే సినిమాక చూసేది చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉండేది. ఓకే సరే స్టార్ట్ చేద్దామా? అందరూ రెడీగా ఉన్నారా? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు
మీ స్పాట్ లైట్ ఆన్ అయినప్పుడు మీరు చూపించండి ఓకేనా సరే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం సుష్మా బ్లెస్ తల్లి చూపించానా నీ హోంవర్క్ దగ్గరగా చూపించు కనిపిస్తుంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ తల్లి బ్లెస్ చాలా బాగుంది పిల్లలు మీ అందరికి కనిపిస్తుంది నానా కొద్ది కెమెరాకి స్ట్రైట్ గా పెట్టు ఓకే నానా బాగుంది తల్లి వెరీ గుడ్ బ్లెస్ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ నానా చాలా బాగుంది నానా నీ నేమ్ ఏంటి నానా చెప్పు నానా నీ పేరు మొన్న వచ్చావు కదా ఒకసారి వచ్చావు కదా మధ్యలో ఒకసారి వచ్చినట్టున్నావు కదా వచ్చా ఓకే ఓకే నానా రోజురా ఓకేనా హోంవర్క్ చేయలేదా సరే ఏం కాదు అబ్సెంట్ కదా ఓకే ఏం కాదు రోజురా ఓకేనా నువ్వు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా జోయా వాట్సాప్ గ్రూప్ లో ఉన్నావా వాట్సాప్ గ్రూప్ లో సండే స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నా ఓకే నాన్న అయితే రోజురా ఓకే థ్యాంక్ యూ తల్లి నెక్స్ట్ రా అభి ఏం జోష్ సుష్మా ఎక్కడ వాయిస్ వస్తుంది ఓకే నాన్న ఓకే చూ అభి ఏం చూసి వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి అభియా మాథ్యూ అభిషేక్ అభియా మాథ్యూ చూపించండి అబ్సెంటా ఓకే నాన్న రోజు రండి ఓకేనా వీళ్ళతో హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ తల్లి అభిషేయ అభిషేయ వెరీ గుడ్ నాన్న అభిషేయ బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ ఖుషి అండ్ జోషి ఇది మీ రియల్ నేమ్సా అద్వితి అండ్ అభిషేక్ అనేవి మీ రియల్ నేమ్సా ఓకే నాన్న బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న ఖుషి వెరీ గుడ్ ఓకే తమ్ముడు చేశాడా జోషి చేయలేదా ఓకే నాన్న అయితే వెరీ గుడ్ చేయమని చెప్పు ఓకే నెక్స్ట్ అలంకృత ఆహ్లాదిత అలంకృత అండ్ ఆహ్లాదిత చూపించండి నాన్న బాగుంది నాన్న అలంకృత అండ్ ఆహ్లాదిత వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ అలంకృత వెరీ వెరీ గుడ్ ఆహ్లాదిత తిను అలంకృత తిను ఆహ్లాదిత ఓకే వావ్ వెరీ గుడ్ నాన్న అలంకృత వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న అలంకృత వెరీ గుడ్ చాలా బాగుంది నెక్స్ట్ ఏంజలినా ఏంజలినా హైడీ నాన్న చూపించు వెరీ గుడ్ హైడీ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న హైడీ కొద్ది పక్కకు పెట్టు బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ బాగా చేసాం వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ జూలై అండ్ పుష్పల్ బాగుంది నాన్న బ్యూలా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ ఐదలన్నీ చక్కగా గీసారు వెరీ గుడ్ నాన్న బాగుంది నెక్స్ట్ తల్లి సమన్విత సమన్విత ప్రైజ్ లార్డ్ సమన్విత చూపించినానా నీ వర్క్ ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగా చేసావు వెరీ గుడ్ నాన్న బాగుంది నాన్న సమన్విత వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి ఎమిలీ ఎమిలీ నాన్న నీ వర్క్ చూపించు అబ్సెంటా ఓకే నాన్న ఓకే నాన్న నెక్స్ట్ చెయ్యు రోజురా హోంవర్క్ చెయ్యు వెరీ గుడ్ హ్యాపీ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా రాసా వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది నెక్స్ట్ అదర్శ కీర్తన ఆదర్శ కీర్తన
చూపించినారు నీ వర్క్ వెరీ గుడ్ అదస్తా వెరీ గుడ్ చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ హనీ హనీ చూపించు నాన్న హనీ బాగుంది నాన్న హనీ వెరీ గుడ్ మిల్కీ కూడా చేసిందా వెరీ గుడ్ మిల్కీ ఓకే కనిపిస్తుంది స్టార్ వచ్చింది వెరీ గుడ్ నాన్న మిల్కీ వెరీ గుడ్ బాగుంది నాన్న హనీ అండ్ మిల్కీ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ తల్లి జయంత్ హనీ అండ్ నిస్ నాన్న ఈరోజే వచ్చారా మీరు లేదు వస్తున్నారు ఓకే రోజు రండి ఓకేనా వీరైతే హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఓకే ప్రైజ్ లార్డ్ వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి జయంత్ సోనిక నాన్న రూత్ అండ్ జాయ్ మీ దగ్గరికి వస్తాము అలా చేయి పట్టుకొని చూపించకండి చేతులు నొప్పి వస్తాయి ఉంచండి ఓకే బాగుంది నాన్న సోనిక వెరీ గుడ్ నాన్న సోనిక చాలా బాగుంది వెరీ గుడ్ జయంత్ బాగుంది చక్కగా డ్రా చేశారు వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి వెరీ గుడ్ రోయల్ అండ్ జాన్ ఓకే ఈ నాన్న ప్రైజ్ లార్డ్ మీరు రోజు రండి ఓకేనా రోజు రండి వీళ్ళైతే హోంవర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ తల్లి జాయిన్ లిల్లీ ప్రేజ్ లార్డ్ జాయిన్ లిల్లీ హోంవర్క్ చూపించి నన్ను బాగుంది నాన్న జాయ్ వెరీ గుడ్ మెమరీ వర్స్ కూడా రాసా వెరీ గుడ్ నాన్న జాయ్ బాగుంది లిల్లీ చూపించు నాన్న లిల్లీ చూపించు వెరీ గుడ్ నాన్న లిల్లీ కొద్దిగా దగ్గర పెడితే ఒకసారి దగ్గర పెట్టవా లైట్ పడుతుంది కెమెరాకు దగ్గరగా పెట్టి కుదిరితే చక్కనట్టుంది కదా వీడియో బాగుంది నాన్న వెరీ గుడ్ కనిపిస్తుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ లిల్లీ బాగుంది నాన్న నెక్స్ట్ తల్లి జ్యోతి గ్రీష్మ ఖ్యాతి జ్యోతి గ్రీష్మ అండ్ ఖ్యాతి నాన్న ప్రైజ్ లార్డ్ వర్క్స్ బాగుంది నాన్న జ్యోతి వెరీ గుడ్ ఖ్యాతి వెరీ గుడ్ గ్రీష్మ వెరీ గుడ్ ఖ్యాతి వెరీ గుడ్ జ్యోతి వెరీ గుడ్ చాలా బాగున్నాయి అందరూ బాగా చేశారు వెరీ గుడ్ చాలా బాగున్నాయి వెరీ గుడ్ సూపర్ గా ఉన్నాయి అందరివి చాలా బాగున్నాయి వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ వెరీ గుడ్ ఖ్యాతి కస్తూరి చూపించు నాన్న బాగుంది నాన్న కస్తూరి వెరీ గుడ్ డ్రా చేసా వెరీ గుడ్ నాన్న పిక్చర్ అతికిచ్చినట్టున్నావు కదా మేబీ ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ మెమరీ వర్క్స్ కూడా రాసావు వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ తల్లి వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న కుదిరితే రీనేమ్ చేయమని చెప్పండి డాడీకి మాన్యత అండ్ నీరజ్ అని ఓకేనా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నీరజ్ వెరీ గుడ్ మాన్యత వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి నిస్యం చేసి ప్రైజ్ లో నిస్యం చేసి ఆబ్సెంట్ కదా మీరు రాలేదు కదా ఓకే నాన్న రోజు రండి ఓకేనా ఓకే కుదిరితే హోంవర్క్ చేయండి ట్రై చేయండి ఓకే నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి ప్రైజియం జాయ్ నాన్న మీ మీ హోంవర్క్స్ చూపించండి ప్రైజీ మెమరీ వర్స్ చెప్తావా ఓకే హోంవర్క్ చేయలేదా హోంవర్క్ చేయలేదా మెమరీ వర్స్ చెప్తావా సరే చెప్పు నాన్న అన్మ్యూట్ చేయరు చేశాను వర్స్ ఎక్కడుంది ఏషియా హోంవర్క్ చెయ్యు కుదిరితే ఓకేనా రేపటి నుంచి ఓకే నాన్న నెక్స్ట్ తల్లి మ్యూట్ చేసి నెక్స్ట్ ప్రనీల్ బాగుంది నాన్న ప్రనీల్ గన్ అన్ని గీసా వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ తల్లి బాగుంది బాగుంది నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ తల్లి నెక్స్ట్ ప్రేమ్ అండ్ గ్రేసీ ప్రేమ్ అండ్ గ్రేసీ
ప్రైజ్ లో నాన్న ప్రేమ్ అండ్ గ్రేజ్ చూపించండి మీ వర్క్స్ బాగున్నాయి నాన్న వెరీ గుడ్ చాలా బాగున్నాయి బాగా డ్రా చేశారు చక్కగా అన్ని ఏంజిల్ అన్ని బాగుంది వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ చక్కగా డ్రా చేశారు బాగుంది నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి ప్రిస్కిలాన్ పర్సెస్ చూపించండి నాన్న వెరీ గుడ్ నాన్న ప్రిస్కిలా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ మెమరీ వర్క్ చక్కగా డ్రా బాగుంది నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ చూపించు నాన్న పర్సెస్ నీకు చూపించు బాగుంది నాన్న పర్సెస్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది చక్కగా డ్రా చేసావు మెమరీ వర్క్ కూడా చక్కగా రాసావు వెరీ గుడ్ నాన్న బాగుంది ఇద్దరికి చాలా బాగున్నాయి వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి రాకేష్ అండ్ మేఘన నాన్న మీ వర్క్స్ మీ హోంవర్క్ చేశారా చేయలేదా ఓకే మీకు కుదిరితే రేపటి నుంచి చేయండి ఓకేనా నాన్న ఏదో చెప్తున్నారు ఒక్క నిమిషం మ్యూట్ అన్మ్యూట్ లేసక్క నెక్స్ట్ ఏనా అన్మ్యూట్ అయిందా నెక్స్ట్ మళ్ళీ నాన్న మీరు హోంవర్క్ చేయకపోతే రేపటి నుంచి చేయండి ఓకేనా ఓకే నెక్స్ట్ రిటర్న్ రూత్ జాయ్ రూత్ అండ్ జాయ్ చూపించండి నాన్న మీ హోంవర్క్ చూపించండి ప్రైజ్ లార్డ్ నాన్న బాగుంది తల్లి రూత్ వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ చూపించు జాయ్ చక్కగా చూపించు వెరీ గుడ్ జాయ్ చాలా బాగుంది వెరీ గుడ్ రోజు హోంవర్క్ చేయండి వెరీ గుడ్ నాన్న బాగుంది ఓకే నెక్స్ట్ తల్లి చాలా బాగుంది నాన్న సామ్ జియోన్ నాన్న సామ్ ఒకవేళ ఉన్న ఓకే స్క్రీన్ షేరింగ్ నేను తీసేస్తున్నాను ఓకే నాన్న సామ్ జియోన్ ఉన్నావా లేదంటే మేము నెక్స్ట్ వెళ్ళిపోతాం ఓకే నాన్న నెక్స్ట్ వెళ్ళిపోరాం అక్క సాన్వి ప్రైజ్ లార్డ్ సాన్వి హోంవర్క్ చూపించి బాగుంది నాన్న వెరీ గుడ్ సాన్వి వెరీ గుడ్ చాలా బాగుంది వెరీ గుడ్ చక్కగా చేస్తున్నావు వెరీ గుడ్ నాన్న ఓకే నెక్స్ట్ తల్లి నెక్స్ట్ సాత్విక్ అండ్ సన్నిధి సాత్విక్ అండ్ సన్నిధి ప్రైజ్ లార్డ్ సాత్విక్ అండ్ సన్నిధి వెరీ గుడ్ నాన్న సన్నిధి బాగుంది వెరీ గుడ్ తిప్పాలి ఓకే లెర్న్ ఒబే అండ్ ఫాలో ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ సన్నిధి నువ్వే చూపించు ఓకే బాగుంది నాన్న వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ సాత్విక్ వెరీ గుడ్ బాగుంది నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి బాగుంది వెరీ గుడ్ రోజు రండి ఓకేనా ఓకే షిలోని అండ్ జోష్ జోయాష్ బాగుంది నాన్న వెరీ గుడ్ మెమరీ వర్క్ చక్కగా రాశారు వెరీ గుడ్ నాన్న వెరీ గుడ్ జాయస్ బాగుంది చిల్లని వెరీ గుడ్ నైస్ నెక్స్ట్ తల్లి శోభా ఎక్సలెన్సీ బాగుంది నాన్న వెరీ గుడ్ చక్కగా డ్రా చేస్తా వెరీ గుడ్ రోజురా ఓకేనా వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ తల్లి స్టైలీ అండ్ మిలోని బాగుంది నాన్న స్టైలీ వెరీ గుడ్ వెరీ గుడ్ చూపించు నాన్న మీలోని వెరీ గుడ్ మీలోని బాగుంది నాన్న వెరీ గుడ్ చాలా బాగుంది నెక్స్ట్ తల్లి సుహాన సుజ అయిపోయింది కదా అక్క లేదు లేదు అవ్వలేదు సుహాన సుజ బాగుంది నాన్న సుహాన వెరీ గుడ్ సుజ చాలా బాగుంది బాగున్నాయి ఇద్దరివి చాలా బాగున్నాయి వెరీ గుడ్ బాగుంది సుహాన కనిపించింది సుహాన వెరీ గుడ్ నాన్న సుహాన వెరీ గుడ్ సుజయ్ చాలా బాగున్నాయి వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి సన్నీ అండ్ సోనీ నాన్న మీ హోంవర్క్స్ చూపించండి ప్రైజ్ లార్డ్ బాగుంది నాన్న బాగా డ్రా చేసావు సన్నీ వెరీ గుడ్ బాగుంది తల్లి సోనీ వెరీ గుడ్ బాగుంది వెరీ నైస్ నాన్న చక్కగా రాశారు బాగుంది నాన్న వెరీ గుడ్ నెక్స్ట్ తల్లి ఇంకా ఎవరైనా ఉన్నాయా నెక్స్ట్ తల్లి బ్లెస్సీ వందన అండ్ బ్లెస్సీ
బాగుంది తల్ల బాగుంది తల్లి వందనా కదా నువ్వు వందనా ఎవరు బ్లెస్సియా నువ్వు ఓకే నాన్న బాగుంది తల్లి బ్లెస్సి వెరీ గుడ్ బాగుంది నాన్న వందనా చాలా బాగుంది చక్కగా రాశారు వెరీ గుడ్ వెరీ గుడ్ బాగుంది వెరీ గుడ్ నాన్న నెక్స్ట్ తల్లి ఓకే ఓకే ఇంకా ఎవరు ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయమను ఏం జోయల్ శామ్ జియోన్ ఒకసారి ఒకవేళ వీడియో వస్తే శామ్ జియోన్ ఒకసారి చూడు లేదు అని అంటే పిల్లలు ఎవరిదైతే చూపించలేదో కెమెరా దగ్గర పెట్టండి ఓకే ఏం జోయల్ అక్క వెరీ గుడ్ నాన్న జోయల్ చాలా బాగుంది వెరీ గుడ్ బాట రాచేసావు చక్కగా ఉంది వెరీ గుడ్ నాన్న బాగుంది వెరీ గుడ్ శామ్ జియోన్ అక్క చూపించి నాన్న బాగుంది నాన్న శామ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది తల్లి వెరీ గుడ్ నైస్ ఓకే నువ్వు కెమెరా పెట్టి వెళ్ళిపోతున్నావు మేము ఉన్నావు అనుకుంటున్నాము ఒకవేళ నువ్వు వెళ్ళాల్సి వస్తే ఎక్కడికైనా నువ్వు వీడియో ఆఫ్ చేసి వెళ్ళు ఓకేనా ఓకే ఓకే నాన్న నెక్స్ట్ ఇంకెవరైనా హోంవర్క్ చూపించాలంటే చూపి నాన్న కుట్టి కుట్టి అవ్వట్లేదు నెక్స్ట్ జోయా చూపిస్తుంది అక్క జోయా నాన్న చూపించ ఓకే బాగుంది నాన్న కుట్టి వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది నాన్న వెరీ గుడ్ నాన్న నైస్ చాలా బాగుంది తల్లి కుట్టి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న బాగుంది జోయా ఓకే ఐ లవ్ గాడ్ ఓకే నాన్న మెమరీ వాస్ యాక్చువల్లీ ఏషియా 5417 ఓకేనా ఈ రోజు హోంవర్క్ చేసుకొని రా నీకు కుదిరితే ఓకేనా నెక్స్ట్ తల్లి ఒక అంతే అయిపోయింది అంటే ఇంకెవరే మధ్యలో యాడ్ అవుతా అప్పుడు మళ్ళీ చూద్దాం ఓకేనా ఓకే పిల్లలు వెరీ గుడ్ మీరు అందరూ చాలా చక్కగా హోంవర్క్స్ అన్ని చేస్తున్నారు ఓకే ఈ రోజు ఏం క్లాప్స్ కొడతారు ఈరోజు ఏం క్లాప్స్ కొట్టాలి చెప్పండి మీరే చెప్పండి నేను మీ అందరినీ చూస్తున్నాను మీరు ఏది అంటే అదే కొడదాం రెయిన్ క్లాప్స్ రెయిన్ క్లాప్స్ కావాలా ఓకే ఫస్ట్ చిన్న చిన్న చింపులు చిన్న 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 ఇది కొట్టండి మీరు కూడా కొట్టండి చిన్న చిన్న చింపులు పడుతున్నాయా చిన్న చిన్న చింపులు కొద్దిగా పెద్దదైంది పిల్లలు కొద్దిగా పెద్ద వర్షం పడుతుంది గొడుగులు గొడుగులు కావాలి నెక్స్ట్ ఇంకొద్ది పెద్దదైంది వెరీ గుడ్ చాలా చాలా చక్కగా చేశారు పిల్లలు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఈరోజు ఎవరైనా కొత్తగా వస్తే ఒకసారి మీ హ్యాండ్స్ రేజ్ చేయండి అంటే అక్కడ రియాక్షన్స్ లో హ్యాండ్ రేజింగ్ ఉంటుంది ఈ రోజు ఎవరైనా కొత్తగా వస్తే మేము ఎవరినైనా మిస్ చేస్తే కొత్తగా వచ్చాము ఈ రోజే వచ్చాము ఈ మీటింగ్ లోకి అన్న వాళ్ళు ప్రణయ్ ఓకే అన్మ్యూట్ అండ్ స్పాట్లైట్ ఓకే ప్రైజ్ లాట్ ప్రణయ్ ప్రైజ్ లాట్ ఓకే ఎక్కడ నుంచి వచ్చావు ఎలా వచ్చావు ఒకసారి నీ గురించి ఇంట్రడక్షన్ ఉన్నానా ఏం చదువుతున్నావు ఏంటి ఒకసారి నీ గురించి మా పిల్లలందరికి ఇంట్రడక్షన్ ఇవ్వు ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ప్రణయ్ ఓకే నేను ఇవాళ జాయిన్ అయ్యా ఓకే హైదరాబాదా నీకు ఎలా తెలిసింది ఈ యాప్ గురించి మీటింగ్ జరుగుతుంది అని అంటే మా మమ్మీ నైట్ చూస్తారు అయితే నా గురించి చెప్తే నేను కూడా వింటున్నా అవునా వెరీ గుడ్ నాన్న థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ప్రణయ్ రోజు రా ఓకేనా నీకు కుదిరితే నీకు వీలైతే హోంవర్క్ కూడా చేయి ఓకేనా థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఓకే పిల్లలు క్లాస్ కూడా అయిపోయి ఇంట్రొడక్షన్స్ కూడా అయిపోయి అన్ని అయిపోయి ఇంకెవరైనా మీరు ఒకవేళ మీ హోంవర్క్ మిస్ అయితే మేము లాస్ట్ లో చూద్దాం ఓకేనా మనం అందరం లాస్ట్ లో చూద్దాము ఓకే ఈ రోజు అమృత ఆరెన్ జోయల్ అండ్ జాస్మిన్ నానా మీరు వీడియో ఆఫ్ చేశారు ఓకే నిమ్మక్క మా పిల్లలకి ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చారా మీరు
ఆ పిల్లల కోసం మీరు సర్ప్రైజ్ దాచారా మీరు సరే వెరీ గుడ్ పిల్లలు మీరు చాలా చక్కగా చేస్తున్నారు మనకి త్వరలో అంటే మీరు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఏంటి అంటే మనకు ఒక సర్ప్రైజ్ ఉంది నిమ్మకు రోజు మనకు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తారు కదా నిన్న ఎవరు వచ్చారు ఇన్విజిబుల్ మ్యాన్ వచ్చారు కదా ఆయన ఓన్లీ చేతులు క్యాప్ ఇవే కనిపించాయి కానీ ఆయన ఫస్ట్ దేవునిలో లేనప్పుడు ఆ సాంగ్స్ అవన్నీ డాన్స్ చేసిన తర్వాత నిమ్మకు సువార్త చెప్పినప్పుడు ఆయన మంచిగా మారారు కదా ఈ రోజు మన నిమ్మకు మనకి ఎవరిని తీసుకొస్తారో చూద్దాము పిల్లలు అందరూ నిమ్మకు ప్రైజ్ లో చెప్పండి అక్క మా పిల్లలందరూ చక్కగా రెడీగా అయ్యి వచ్చి కూర్చొని మీరు ఎప్పుడు మాకు సర్ప్రైజ్ తీసుకొస్తారని చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అక్క ఎక్కడున్నారు వాళ్ళు ఎక్కడున్నారు ఇదిగోండి అందరు పిల్లలు అందరు కెమెరా దగ్గర చాలా చక్కగా కూర్చోండి అక్క చూస్తున్నారు మిమ్మల్ని అందరినీ నీట్ గా చక్కగా సెట్ రైట్ పొజిషన్స్ లో కూర్చోాలి వెరీ గుడ్ అందరూ సెటరేట్ అయిపోయారు అక్క సర్ప్రైజ్ కి రెడీ అంట అందరూ సర్ప్రైజ్ కి రెడీయా నేను ఇంకో సర్ప్రైజ్ అనుకున్నా ఆ పిల్లలందరూ కూడా రెడీగా ఉన్నారు కదా ఈ రోజు యోనా గారు ఎట్లా వెళ్ళిపోయారు ఏంటో చూద్దామని అది చూస్తారా అందుకోసం నేను ఎదురు చూస్తా ఉన్నాను ఓకే అమృత ఆరెన్ జోయల్ యాక్చువల్లీ వాళ్ళు గుడ్ సమ్మర్ రిటర్న్ చేస్తున్నారు అక్క ఓకే ఓకే అయ్యి అదే చూద్దాం చూద్దాం పిల్లలు మీరు రెడీనా ఓకే నానా మీరు వీడియో ఆన్ చేస్తే నేను స్పాట్ లైట్ ఆన్ చేస్తాను నానా అమృత ఆరెన్ జోయల్ ఒకవేళ అమృత ఆరెన్ వాళ్ళు రెడీగా లేనట్టున్నారు లేదు నా నాకు మెసేజ్ చేశారు అమృత ఆరెన్ టీమ్ రెడీ ఫర్ ద స్కిట్ అని మరి వీడియో ఆన్ చేయలేదు ఓకే మీ మధ్యకు తీసుకొస్తున్నాను అదేంటంటే యేసు క్రీస్తు చెప్పిన ఆజ్ఞ అయిన నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం గురించి అవును పిల్లలు మనల్ని మనం ఎలా ప్రేమిస్తామో మన పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించాలని దేవుని చిత్తమై ఉన్నది యేసయ్య చెప్పిన మాటలు ఎంతో ప్రత్యేకమైనవి అందులో ఎంతో గొప్ప సత్యము కూడా ఉన్నది కదా సరే ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ఆ ఆజ్ఞను వివరిస్తూ ఒక మంచి కథను కూడా తెలియజేశాడు అదేంటో తెలుసుకోవాలని ఎవరు ఇష్టపరుచున్నారా అయితే మరి శ్రద్ధగా వినండి అంతేకాదు దేవుడిచ్చిన ఆజ్ఞను కూడా మన జీవితంలో మనం నెరవేర్చుదాం ఓకే పిల్లలు లోక రాసిన 10వ అధ్యాయం 30వ వచనం నుండి 36వ వచనం వరకు ఒక మంచి కథ ద్వారా తెలియజేశాడు అదేంటంటే ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్తున్నాడు ఎరుసలేము నుంచి ఎరుకోకి వెళ్ళటం చాలా దూర ప్రయాణం దానికి చాలా సమయం పడుతుంది అతడు ఒంటరిగా వెళ్తున్నాడు ఆ సమయంలో కొంతమంది దెబ్బలు అతడు ఒంటరిగా ఉండటం చూసి అతన్ని పట్టుకుని అతన్ని బాగా కొట్టి అతని కలిగి ఉన్నవన్నిటిని కూడా దోచుకుని అతడు కూడా ప్రాణం ఉండగా అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అతను చాలా బాధపడుతున్నాడు ఆ సమయంలో ఏం జరిగిందంటే ఒక యాజకుడు ఆ దారిలో వెళ్తూ ఉన్నాడు యాజకుడు అంటే దేవుని సన్నిధిలో పూజారి అతనికి మంచి జ్ఞానము తెలివి ఐశ్వర్యము అన్నీ ఉన్న వ్యక్తి కానీ అతన్ని చూసి ఏం చేశాడు తెలియనట్టుగా పట్టించుకోకుండా ఒక ముందు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంత సమయానికి లేవీడు వస్తూ ఉంటాడు లేవీడు అంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు అతని కూడా మంచి పేరు మంచి హోదా ఉండేది కానీ అతను కూడా అతన్ని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా ఒక్క నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మరి ఒక వ్యక్తి వస్తాడు అతడు సమరయుడు పిల్లలు సమరయుడు అంటే ఎన్నిక లేనివాడు అతన్ని ఆ కాలంలో ఎవ్వరూ కూడా పట్టించుకునేవారు కాదు సమరయులను తోసివేసేవారు వాళ్ళ మాటలు కానీ వాళ్ళని కానీ చూడటానికి కూడా ఎవరు ఇష్టపడేవారే కాదు అలాంటి సమరయుడు ఆ మార్గం గుండా వెళ్తూ దొంగల పాలైన ఆ వ్యక్తిని చూసి చాలిపడి అతని దగ్గరకు వెళ్తాడు అతని దగ్గరకు వెళ్ళి అతన్ని చూసి చాలా చాలిపడి తన దగ్గర ఉన్న
రాక్షసాన్ని తలియ నూనె తీసుకుని ఆ గాయాలను తుడిచి వాటిని కట్టి అతనికి నూనెలు ద్రాక్షారసం పోసి తన వాహనం మీద అతన్ని ఎక్కించుకుని ఒక పూటకూలం అనే ఇంటికి తీసుకెళ్తాడు. పూటకూలం అనే ఇంటికి అంటే సమయానికి అతనికి అన్నం పెట్టి అతను చూసుకోవడానికి ఒక ప్రాంతానికి తీసుకెళ్తాడు, అంటే ఒక హోటల్ కి అతన్ని తీసుకువెళ్తాడు. ఆ రీతిగా అతనికి అతన్ని చూసుకోవాలని అక్కడ ఉన్న వ్యక్తికి అతన్ని అప్ప చెప్పి కొంత డబ్బులు అతనికి ఇచ్చి ఇంకా ఏమైనా ఖర్చు పెడితే నేను మళ్ళీ వస్తాను, నేను అతనికి ఎంత మీరు ఖర్చు చేస్తారో వాటన్నిటిని కూడా నేను ఇస్తాను, అతన్ని మీరు చాలా బాగా చూసుకోండి, మంచిగా ఫుడ్ పెట్టండి అని చెప్పి అతన్ని అక్కడ అప్ప చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. ఈ రీతిగా యేసయ్య లూక రాసిన సువార్తలో ఈ విషయాన్ని తెలియజేశాడు. చూడండి పిల్లలు, ఇక్కడ సమరయుడు ఎంత మంచివాడో కదా, అతనికి తెలియని వ్యక్తి కష్టంలో బాధలో అక్కడ పడిపోయి ఉన్నాడని అతని మీద జాలి పడ్డాడు. చూడమ్మా ఏంటైంది అంకుల్, లేదా ఇప్పుడే అయింది అంకుల్, స్కిప్ చేస్తున్నారు వీళ్ళు, జస్ట్ ఇప్పుడే చేస్తున్నారు. ఓకే, మళ్ళీ వాళ్ళు ఎవరమ్మా ప్రశ్నిస్తే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు అంకుల్, మీరే అంకుల్. ఓకే, మనం ఇందులో ఉన్న ఫ్యాన్సీ డ్రెస్ ఉంటే అందరికి చెప్పకూడదా అండి, చాలా బాగా చేశారు మీరందరూ, వెరీ గుడ్, మీరందరూ చాలా చక్కగా చేశారు, పేరెంట్స్ అందరూ కూడా చాలా, వాయిస్ ఓవర్ గానీ మొత్తం స్కిట్ కూడా చాలా బాగా చేశారు, వెరీ గుడ్ నాన్న. అమృత, అరుణ్, జాస్మిన్ అండ్ జాయల్ అందరూ ఒకసారి గట్టిగా పిల్లలందరూ క్లాప్స్ కొట్టండి, అన్నయ్య అక్కలకి చాలా బాగా చేశారు కదా, వెరీ గుడ్ నాన్న. ఓకే ఓకే, మరి దారిని పోయిన వాడు ముందుకు రావాలి, దెబ్బలు తిన్న వాడు ముందుకు రావాలి. ఓకే బాబు, మరి మీరు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నారు? ఓకే మంచిది, మరి మీరు ఒక్కడే వెళ్తున్నారు, మీకు ఎవరు తోడలేరా? ఓకే, ఎరుషలేము నుండి ఎరుక వెళ్ళిపోతున్నారు మీరు. ఓకే, మరి ఏమైంది మీకు అప్పుడు? ఎంత కష్టమో పాపం. అప్పుడు మీరు ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే అప్పుడు మీకు తెలియదు, పడిపోయారు పూర్తిగా కదా, ఓకే. మరి లేవీడు, లేవీడు ఎక్కడున్నారు? లేవీడు ముందుకు రావాలి, లేవీడు, లేవీడు, లేవీడు. ఓకే, మీ పేరు లేవీడా? మరి దారి పక్కన దొంగల చేతులు దెబ్బలు తిని ఒక వ్యక్తి పడిపోయాడు కదా, మరి మీరు ఎందుకు చూసి పక్క అడిపోయారు, హెల్ప్ చేయలేదు ఎందుకు? అయ్యో, మరి యాజకుడు, 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 మరి యాజకుడు గారు, మరి మీరు కూడా మరి దొంగల చేతిలో దెబ్బలు తిన్న వ్యక్తి పక్క వెళ్ళారు కదా, మీరెందుకు హెల్ప్ చేయలేదు? ఓకే ఓకే, దట్స్ వై యు డిడ్ నాట్ టచ్ హిమ్. ఇఫ్ యు టచ్ హిమ్ యు హావ్ టు టేక్ బాత్, సో యు డిడ్ నాట్ టచ్ హిమ్. You're following the law, you're following the law books, and you're following the commandments of God. That's why you did not touch him. That's it? Okay. Good Samaraidu, ekkada unnadu Samaraidu? Samaraidu, good Samaritan. Okay. Meeru, Babu Samaraidu garu, mari Levidu touch cheyaledu, Yajakudu touch cheyaledu. Meeru enduku touch chesaru anavasaramga, meeku enduku baadha? జాలిపాడి అందుకే హెల్ప్ చేస్తున్నా. ఓకే, అంటే మీకు జాలి, అతను మీ పొరుగువాడు కాదు కదా, అతను సమరయుడు కాదు కదా,
అయినా సరే మీరు అంటే బాధలో ఉండేవాడే మీ పొరుగువాడు అనుకున్నారా? బాధలో ఎవరుంటే వాళ్ళు మీరు పొరుగువాడు అనుకుని హెల్ప్ చేశారు. చాలా మంచిది, మీరు మంచి మోడల్ గా ఉన్నారు, చాలా సంతోషం. మరి మిగతా పిల్లలందరికీ ఏం చెప్తారు సపరేట్ గారు? మీరు ఈ పిల్లలు 60 ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారో ఎప్పుడు హెల్ప్ చేయాలి వాళ్ళకి. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం. ఓకే, థ్యాంక్ యూ. మరి మిగతా టీచర్స్ ఎవరైనా అడుగుతారు? నిర్మల, శ్యామల, అమ్మా, సమరాయుడు గారు మళ్ళీ దొరకరు మనకి. సమరాయుడు గారు చాలా సంతోషం, మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా ఈ రోజులో ఎవరు సహాయం చేయట్లేదు, కానీ మీరు ఎంతో చక్కగా మరి ఇంకా ఏం ఆలోచించకుండా వెళ్ళి వెంటనే మీరు సహాయం చేశారు, అందువల్ల ఒక రక్షింపబడ్డారు. అంతేకాకుండా దేవుని మాటలు కూడా చెప్పడం జరిగింది కదా, చాలా సంతోషం. మరి మీరందరు కుటుంబం అంతా కూడా చాలా చక్కగా చేశారు. అయితే ఎవరు వెనక నుంచి బైబిల్ అంతా చదివారు? ఎవరు అవునా? ఓకే ఓకే, ఒకవేళ మమ్మీ గానీ ఎవరైనా మీకు సపోర్ట్ చేశారేమో అనుకున్నాను నేను. చాలా సంతోషం. ఎంత అంటే నిజంగా పూటకూళ్ళ వారి ఇంటిలోకి తీసుకొని వెళ్ళి అక్కడ అప్ చెప్పారంటే మీరు నిజంగా ఇంట్లోకి తీసుకెళ్దాం మంచి మీద పడగబెట్టి దుప్పటి కప్పుడు చాలా 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 బాగా చాలా బాగా చేశారు. ఇక్కడ అన్న కూడా అన్నారు చాలా సూపర్ గా ఉందని చెప్తున్నారు అంకుల్ కూడా. నిజంగా చాలా బాగా చేస్తారు, ఫ్యామిలీ అంతా చాలా బాగా. ఈ రోజు మిమ్మల్ని చూసి మేము కూడా నేర్చుకుంటాము, మా పిల్లలందరూ కూడా నేర్చుకుంటాం ఏం చేయాలంటే ఎవరికైనా ఆపదలో వెంటనే సహాయం చేయాలి. ఓకే అమ్మ, గాడ్ బ్లెస్ యూ పిల్లలు మీ అందరు కూడా. వండర్ఫుల్. ఆ దొంగను రప్పించండి, దొంగని, దొంగ కొట్టి కొట్టిపోయి దొంగ. మొత్తం ఎవరైతే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరూ ఒకసారి కెమెరా ముందుకు రావాలి. పొట్టుకోవాలి, రండి శారం, రేచల్ రండి. మరి పోటుకోండ వాళ్ళ ఇల్లు, పోటుకోండ మేనేజర్ గారు, పోటుకోండ వాళ్ళ ఇల్లు మేనేజర్ గారు. హలో, ప్రైస్ లార్డ్ అమ్మా, చాలా సంతోషం మిమ్మల్ని మేము చూడడం. నిజంగా మీ పిల్లలందరూ కూడా ప్రతిరోజు వస్తున్నారు, చాలా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మీరు ఈ సండే స్కూల్ నిమిత్తమే మీరు మా పిల్లలందరి కొరకు మా అన్న కూడా అన్న ప్రైస్ లార్డ్ అమ్మా, చాలా సంతోషం. మరి మా గురించి ఏమన్నా, మా పిల్లల గురించి రెండు మాటలు మీరు చెప్పండి. మీ ఇంట్లో మీ పిల్లలు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ క్యాంప్ గురించి? చెప్పండి. కూడాను సండే స్కూల్ ఇంత యూస్ఫుల్ గా ఇంత ఎనర్జెటిక్ గా ఎప్పుడు అనిపించలేదు. సో ఈ లాక్డౌన్ మా పిల్లల కోసమే వచ్చిందేమో అన్నట్టు అనిపించింది. వాళ్ళకి మంచి టైం ఇవ్వడం జరిగింది దీని వల్ల. హోంవర్క్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఆ టైంకి మనం వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు కరెక్ట్ గా ఎంతో ప్రిపేర్డ్ గా నైట్ అంతా కూర్చొని పెట్టి. నేను ఎవర్ డిడ్ లైక్ దిస్ ఎవర్ బిఫోర్. మామూలు చర్చిల్లో కూడా ఇంత బాగా ఎప్పుడు జరగలేదు. దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ప్రోగ్రామ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ చిల్డ్రన్ ఫీల్. మరి అయితే షారోన్, అమ్ము షారోన్, షారోన్ షారోన్ అమ్ము అమ్ము ఆరన్ లు స్టేట్స్ లో కూడా ఎవరు వాళ్ళు సౌండ్ వచ్చేస్తుంది, కలిసిపోతుంది సార్. షారోన్ షాలేం రా చెప్పు షాలేం. అయితే అమ్ము ఆరన్ లు యుఎస్ లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, వాళ్ళు సండే స్కూల్లో కూడా ఇలా జరగలేదా యుఎస్ లో? చెప్పు అమ్ముద అమ్ము ఆరన్ అండి. మరి వీళ్ళిద్దరు కూడా యుఎస్ఏ లో ఉన్నారు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారమ్మా యుఎస్ఏ లో?
యుఎస్ఏలో వీళ్ళిద్దరు 5 ఇయర్స్ ఉన్నారు. ఆ 5 ఇయర్స్ అంటే స్కూల్లో కూడా ఇంత ఎఫెక్టివ్ గా జరగలేదని వాళ్ళు సాక్షి చెప్తున్నారు. అవునమ్మా అమ్ము. ఓకే వండర్ఫుల్. ఓకే ఓ టు నిర్మలమ్మ అన్న ప్రైజ్ రాడు అన్న. మీరు చెప్పిన మీరు చెప్పిన మాటల బట్టి మేము బాగా ఇన్స్పైర్ అయ్యాం. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా బాగా చేయడానికి శాలమన్న ద్వారా మేము ఇంకా ప్రయత్నం చేస్తాము. మీరందరూ కూడా మా కొరకు ప్రేయర్ చేయండి. నిజంగా పిల్లలు నలుగురు కూడా అద్భుతంగా మరి ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని అన్ని విషయాల్లో కూడా చాలా ముందుగా ఉంటున్నారు. ఈ రోజు చేసిన కార్యక్రమం మాత్రం చాలా 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 బాగుంది. ఓకే అన్న ప్రైజ్ రాడు అన్న. అక్క ప్రైజ్ అక్క మాట్లాడలేదు. నువ్వు చెప్పమ్మా రెండు మాటలు. క్రైస్తలాడు మరి మీ ఇంటికి మేము కూడా వస్తాం, మాకు కూడా మీరు పరిచయం చేస్తారేమో. నిజంగా అక్క ఇప్పుడు ఎక్కడున్నారు అక్క? సండే స్కూల్ అంటే ఏం సిస్టర్? మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అక్క? శ్రీకాకుళం. శ్రీకాకుళం. ఆహాహా శ్రీకాకుళం. ఓకే ఓకే చెప్పండి అక్క మీరు ఏదో చెప్తున్నారు. అదే ఇది వరకు సండే స్కూల్ అంటే ఓన్లీ సండేనే ఇన్వాల్వ్మెంట్ ఉండేది పిల్లలకి. ఈ రోజు ప్రతిరోజు సండే స్కూల్ లాగే ఉండడం చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇంకా హోమ్ వర్క్స్ లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, పేరెంట్స్ కూడా మాకు కూడా బాగా హ్యాపీగా ఉంది వాళ్ళతో కలిసి చేయడం. చాలా చాలా సంతోషం అక్క నిజంగా. మరి ఇంకా చాలా మంది ఇందులో జాయిన్ అయ్యి బ్లెస్ చేయబడాలని మనందరం ప్రార్థన చేద్దాం. మీరు కూడా మా అందరి కొరకు ప్రార్థన చేయండి అక్క. పిల్లల్ని బాగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, అందరిని బట్టి మీకు వందనాలు అక్క. దేవునికి మహిమ. చెప్పలు కూడా పిల్లలు అందరం కూడా రైచల్ అక్క కొరకు వాళ్ళ ఫ్యామిలీ. వెరీ గుడ్ నాన్న జోయల్, జాస్మిన్, ఆరన్ చాలా స్పోర్టివ్ గా తీసుకొని చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రేపు ఎవరు చేస్తారు? రేపు ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తారు? ఓకే అందరు చాలా చక్కగా స్మైల్స్తో ఉన్నారు. ఓకే సరే నేను అది లాస్ట్ లో చెప్తాను. మీరు ఉండాలి, మీరు తెలుసుకోవాలి, నాకు రావాలి అనుకుంటే మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయండి, నేను లాస్ట్ లో చెప్తాను. ఓకేనా? సరే ఇప్పుడు మనకి నిమ్మక్క ఏం సర్ప్రైజ్ జరుగుతుందామా? సరే ఓకే నిమ్మక్క మా పిల్లల కోసం ఇప్పటి వరకు మా పిల్లలు చాలా చాలా బాగా వెయిట్ చేస్తూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే అందరూ చాలా జాగ్రత్తగా కూర్చోండి. జోయల్ ఓకే మీరు ఎవరైనా సరిగ్గా లేనట్టుగా నాకు కనిపిస్తే, నాకు గానీ సిరియాకు గానీ సుష్మాకు గానీ విజయానికి గానీ శాలమంకులు గానీ ఎవరికైనా మీరు ఎక్కడైనా సరిగ్గా కూర్చోలేనట్టుగా లేకపోతే అల్లరి చేస్తున్నట్టుగా కనిపిస్తే వెంటనే స్పాట్ లైట్ ఆన్ చేసేస్తాము, అందరూ చూసేస్తారు. అందరూ ఆల్రెడీ ఇది ఎలాగో రికార్డ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్ లో కూడా అందరూ చూస్తారు. అందరూ చూసి మిమ్మల్ని నవ్వుతారు. అశ్రమా మనకి అశ్రమా ఎందుకు? మనం జోకర్ బాబాయ్ చూసి నవ్వాలి కానీ మనం జోకర్ బాబాయ్ అవ్వకూడదు కదా కదా. సో ఎవరు కూడా అందరూ చాలా జాగ్రత్తగా కూర్చోండి. ఎక్కడైనా ఎవరైనా అల్లరి చేసినట్టు కనబడితే స్పాట్ లైట్ ఆన్ చేసేస్తాం, మీ ఇష్టం ఇంకా. ఓకేనా? సరే ఇప్పుడు మరి మన నిమ్మక్క. ఓకే పిల్లలు చాలా సంతోషంగా ఉంది మరి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలవడం. ఓకే అక్క నువ్వు ఏంటక్క అలా అనిస్తావు? మేము ఎవరు అల్లరి చేయమక్క, చక్కగా కూర్చుంటాం అక్క. మేము ఎవరు అల్లరి చేయక్క, జోకర్ బాబాయ్ చూసి మేము నవ్వుకుంటాం అక్క మేము. అయితే ప్లస్ అక్క ఈ రోజు చాలా మంది కరోనా గురించి బయటకు వెళ్ళొద్దు అంటే రోజు మా ఇంటికి చుట్టాలు వచ్చేస్తున్నారక్క, గెస్ట్లు వస్తున్నారక్క, ఇంకా రావడం లేదని నిన్న వచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టి తలుపు పెట్టాను అక్క. నిజంగా రాత్రి ఇంకా లస్త్రం గొడవ వచ్చేస్తారు, ఎవరెవరో వచ్చేస్తున్నారు ఇంటికి, వాళ్ళందరూ ఇంటికి తీస్తారు, వాళ్ళకి అన్ని పెట్టి పంపించడం నాకు చాలా కష్టంగా ఉందని ఇంకా తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా తలుపులో పెట్టి తాళం వేసాను. అయితే రాత్రి వాళ్ళు లేపేసి కొన్ని కొన్ని క్రొత్త విషయాలు నాకు చెప్పాను అక్క. నిజంగా బ్లెస్సీ అయి ఉన్నావా మరి? ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పిలిస్తే ఇప్పుడే తలుపు తీసి వస్తాను నేను, వాళ్ళు మీకు ఏం చెప్తారో చూద్దాం మరి. సరేనా? మరి చూస్తూనే ఉండండి. ఓకే పిల్లలు బాయ్. పిల్లలు అందరూ మీరందరూ రెడీ అయితే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి గట్టిగా. ఓ ఎస్ ఎస్ జీసస్. మరి అక్క చాలా
వచ్చి లాక్ చేసేసారంట పిల్లలు. బాబో ఎవరెవరు వస్తారో ఏంటో. రోజు ఇంట్లోనే ఈ కరోనా కాదు కానీ లాక్డౌన్ కాదు కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా బాబు, ఇప్పుడు ఏం చేయాలి నేను, ఎలాగా ఇంట్లోనే ఉండాలి. అరే రోజు సండే స్కూల్ వస్తుంది చూడొచ్చు కదరా, సండే స్కూల్ కి రమ్మంటారా చేస్తా. నాకెందుకు బాబు సండే స్కూల్, మీ దానికి చిన్నపిల్లలు చూసుకుంటారు నాకు వద్ద. అది ఎంతో మళ్ళీ చిన్నపిల్లలు చూడు బోల్డ్ మంది సండే స్కూల్ కి వచ్చి వాక్యాలు పాఠాలు బోల్డ్ నేర్చుకుని హోంవర్క్స్ అయితే భలే తీసుకున్నా తెలుసా, ఈ రోజు గుడ్ సమ్మర్ రిటర్న్ చేశాడు చూసావు బాబు ఎంత బాగా చేశాడు. నువ్వు అలాగే ఏమి చెయ్యు నువ్వు. నేను చూడను రోజు నా డేటా అంతా నువ్వులే అవగొట్టేస్తున్నావు. దీని వల్ల నేను ఇంకేమీ కార్టూన్ చూడట్లేదు, వెంటనే ఇంపార్టెన్స్ కి అలాంటివి ఏమి నేను చూడట్లేదు నీ వల్ల. అరే అదేంటో దేవుని మాటలు కానీ ఎక్కువ అవి చూడొచ్చు కదరా నువ్వు. అరే ఈ లాక్డౌన్ వల్ల నేను అసలు బయటకు కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు, పానీపూరి తిని ఎన్ని రోజులు అయ్యిందో. పానీపూరి తిని ఎన్ని రోజులు అయ్యిందో, ఈ రోజు కొంచెం పానీపూరి తినేసి వస్తాను నేను బయటకు వెళ్ళి. నాకేం అవ్వదు, నేను ఎంత స్పీడ్కి వెళ్తానో తెలుసా, బయట మీద అని వెళ్ళిపోయి పానీపూరి తినేసి ఇందుకో చెప్పంటా. అరే మా ఇంట్లో ఎవరన్నా పోలీసులు తొక్కాలనుకో, యాక్సిడెంట్ ఏమన్నా అయ్యిందనుకో, ఇంకెవరు అరే ప్లీజ్ రా బయటకు వెళ్ళొద్దా. అరే బయటకు వెళ్ళమని చెప్తున్నా అసలు ఏమన్నాయండి, బయటకు వెళ్ళాల్సింది ఎన్ని రోజులైంది బాబోయ్, ఇప్పటికి 40 డేస్ ఎన్నో అయిపోయి ఇన్ని రోజు ఇంట్లో బంధించేసారు, ఏదో జైల్లో ఉన్నట్టుంది నాకు అసలు. నేను వెంటనే బయటకు వెళ్ళిపోతాను బాబోయ్. అరే అది కాదురా, నువ్వు కూడా నాతో రా, నువ్వు ఉన్నావు అనుకో నేను చూసినా ఎవడో ఏం అనరు, పోలీసులు చూసారు అనుకో నేను కొత్త కదా, నన్ను నన్ను కూడా ఇంక వదిలేస్తానులే, నువ్వు కూడా వచ్చే దాయి పొలం. అరే నేను ప్రార్థన చేసుకొని వస్తాను ఎదురా బాబు, నాకు భయం వేస్తుంది. మీరే కాపాడండి, మరి బయటకు వెళ్ళాలన్నాడు, మరి బయటకు వెళ్ళినప్పుడు మాకు ఏమో కాకుండా జాగ్రత్త వెళ్ళి రావడానికి సహాయం చేయండి ఏసియా, ప్లీజ్ ఏసియా. నిన్ను నరకానికే తీసుకెళ్ళాలి, ఎందుకంటే నువ్వు
సండే స్కూల్ చూడలేదు, దేవుడి పాఠాలు వినలేదు, చెప్పిన మాట అసలు వినలేదు. నీ వల్ల చూసావా నీ చెల్లి కూడా యాక్సిడెంట్ పాలైపోయిందిరా, నిన్ను ఇప్పుడు నేను నరకానికి తీసుకెళ్ళిపోతాను. నన్ను నరకానికి తీసుకెళ్ళొద్దు బాబాయ్, నన్ను ఆడొద్దు, నన్ను ఆడొద్దు. నిన్ను పరలోక రాజ్యానికి తీసుకురమ్మన్నారు ఎస్సయ్య, నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాసింది కాబట్టి నువ్వు చేసిన మంచి పనులను బట్టి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న దాన్ని బట్టి ఎస్సయ్య నీ పాపాలు క్షమించి పరలోక రాజ్యానికి నిన్ను తీసుకురమ్మని చెప్పారు. అవునా, నిజమా? అయితే నేను పరలోక రాజ్యానికి వచ్చేస్తాను. పిల్లలు చూసారా ఆ తమ్ముడు సండే స్కూల్? హలో పిల్లలు, చూసారు కదా ఎవరైతే మనం ఏసైనా అంగీకరించకపోతే మనం ఏమైపోతాం పిల్లలు? నరకానికి వెళ్ళిపోతాం కదా. ఎవరైతే ఏసైనా అంగీకరిస్తారో, ప్రార్థన చేసుకుంటారో, వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. మనం అనుకున్న సంఘటన ఏమైనా జరిగినా గానీ వెంటనే దేవుడు మన సహాయం, మనం చనిపోతే వెంటనే ఆయన పరలోక రాజ్యానికి మనల్ని చేరుస్తారు పిల్లలు. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా సిద్ధపడి మనం ఉండాలి. ప్రభువా, నేను చనిపోతే నీ సన్నిధిలోనే నేను ఉండాలి, నీ పరలోక రాజ్యం నేను ఉండాలి సయ్యా అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. సరేనా? అలా ప్రార్థన చేసుకున్నావా? మీ అందరూ ఈ రోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా? ఎంత మంది ప్రార్థన చేసుకున్నారు చేతులు ఎత్తండి. ఎంత మంది వాక్యం చదివారు చేతులు ఎత్తండి పిల్లలు. వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ రోజు మరి ప్రార్థన చేసుకున్న పాప ఏమైంది? చక్కగా పరలోక రాజ్యానికి వెళ్ళింది. అతను ప్రార్థన చేయకుండా ఇష్టాలు సారంగా ఉన్నాడు. వాళ్ళ మమ్మీ చెప్పింది ఫాస్ట్ గా నువ్వు డ్రైవ్ చేయకూడదు, నువ్వు ఫాస్ట్ గా వెళ్ళకూడదు అని అయినా కానీ వెళ్ళిపోయాడు కదా. మరి ప్రమాదం జరిగింది, అతను ఏమైపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏమి నేర్చుకుంటున్నాము అని అంటే, ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. దేవునితో మనం సహవాసం చేస్తే మనం చనిపోయినప్పుడు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం పిల్లలు. అలా దేవుడు మన అందరికి సహాయం చేయను గాక. క్రైస్తరాడు పిల్లలు, గాడ్ బ్లెస్ యు, ఓకే, బ్లెస్ యు అక్క. పిల్లలు చూసారా ఆ పాప ఎప్పుడైతే ఆ పాప సండే స్కూల్కి వచ్చి చక్కగా దేవుని వాక్యం విని ప్రేయర్ చేసుకుంది పిల్లలు, మరి ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? ఆ చెల్లి ఎక్కడికి వెళ్ళింది? ఏంజిల్ వచ్చి రెక్కలతో ఏంజిల్ వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళింది? తన్ని పరలోకానికి ఎత్తుకెళ్ళిపోయింది కదా. తన నేమ్ జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది తను చూసింది కదా. ఆ ఏంజిల్ వచ్చి తన్ని తీసుకెళ్ళింది. పిల్లలు మీరు కూడా రోజు ప్రేయర్ చేసుకొని వాక్యం చదువుకొని దేవుని భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ భయము లేదు పిల్లలు, ఏ భయము లేదు. దేవుని దూత మనల్ని వచ్చి తీసుకెళ్తుంది మనం ఎక్కడున్నా కూడా. ఓకేనా? చాలా చక్కని మెసేజ్ చెప్పారక్క, చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మన మధ్యలో ఉన్న శ్యామలక్క రెండు మాటలు ఈరోజు జరిగిన దాని గురించి అంతా చెప్తారు, ఆ తర్వాత మనం లెసన్ లోకి వెళ్దాం. శ్యామలక్క ఈరోజు దీని ఈ గుడ్ సమరిటన్ గురించి, అలాగే ఇప్పుడు నిమ్మకొలు చేసిన దాని గురించి కూడా మీరు మా పిల్లలతో. ప్రైస్తలాడు అందరికి, అన్న ప్రైస్తలాడు. అన్న అంకుల్ లేరక్క. పిల్లలు పిల్లలు మనందరం కూడా ఈరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం. అంటే ఎప్పుడు తెలిసిన విషయాలే గాని అది ప్రాక్టికల్ గా మనం చూసేసరికి కొంత ఆలోచన వస్తుంది కదా మనకి. మనం ఒక్కసారి ఆలోచిద్దాం, ఇంతవరకు మన ముందు ఎవరన్నా పడిపోయినా, ఎవరైనా లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఇంట్లో పెద్దవాళ్ళు లేవలేకుండా మనల్ని ఏమన్నా అడిగితే
మనం ఎంత విసుక్కున్నాం వాళ్ళని, ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకునే సమయం ఈ రోజు. మనం స్కూల్స్ కు వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు, తర్వాత ఇంకా రోడ్ల మీద వెళ్ళి వస్తున్నప్పుడు మనకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మరి ఆరోగ్యం లేకుండా ఉండే పరిస్థితుల్లో చాలా మంది లేవలేక ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ కూడా మనం ఏ చిన్న సహాయం చేయగలిగినా చేస్తే గనక అది వాళ్ళకి చాలా పెద్ద సహాయంగా అనిపిస్తుంది అన్నమాట. ఈవెన్ ఒక్కొక్కసారి ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు కూడా లేని ముసలి వాళ్ళు మనకి రోడ్ల పక్కన లేకపోతే బస్ స్టాండ్స్ లో, రైల్వే స్టేషన్స్ లో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఇవ్వగలిగేది ఆ చిన్న సహాయం. మనకి 10 రూపాయలు ఒక ఏమీ కాదు, మనకి అలాంటివి చాలా ఇచ్చారు ఏసయ్య. కాబట్టి ఎవరికి ఎలాంటి సహాయం అవసరం, ఒక్కొక్కరిని రోడ్లు దాటించాల్సిన పరిస్థితి మనకి ఎదురవ్వచ్చు. ఎవరైనా రోడ్డు దాటలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి మనం చిన్న హెల్ప్, ఒక చెయ్యి ఇచ్చి వాళ్ళని ఇటు నుంచి అటు తీసుకెళ్తే వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఏసయ్య మనకి ఏం చెప్తున్నారంటే ప్రేమ కలిగి ఉండమని. ఆయన మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి మన కోసమైన ప్రాణం విడిచిపెట్టేంతగా చేశారు కదా. మన పాపాలను క్షమించడం కొరకు ఆయన ప్రాణాన్ని సహితం విడిచిపెట్టారు, వదిలిపెట్టారు, రక్తం కార్చారు. మరి అంత ప్రేమ చూపించిన ఏసయ్య మనకి మాదిరిగా ఉన్నప్పుడు మనం కూడా ఇతరుల పట్ల ప్రేమను చూపించాలి. ఎవరికి ఎలా ప్రేమ చూపించాలంటే దేవుడు మనకి చూపిస్తా ఉంటాడు కొన్ని ఇన్సిడెంట్స్. ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు, ఎవరైనా బాధతో ఉన్నప్పుడు, ఎవరైనా లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే ఓకే ఈ రోజు నాకు ఏసయ్య వీళ్ళని చూపించారు కాబట్టి నేను తప్పకుండా వీళ్ళకి హెల్ప్ చేయాలి అనేది మనం అనుకొని ఏసయ్య నాకు అవకాశం ఇచ్చావు ఏసయ్య నీకు వందనాలు ఏసయ్య. మరి అప్పుడు ఆ రోజు సమరయుడు తనకి కనిపించినప్పుడు విడిచిపెట్టకుండా తనకి మంచి అవకాశం దొరికింది, నేను ఇతరులకి హెల్ప్ చేయాలి, దేవుడు అదే చెప్పాడు కదా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోమని. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకుండా మనం హెల్ప్ చేస్తూ ఉంటే ఏసయ్య మనకి ఇంకా రెట్టింపు రెట్టింపు దీవెనలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చూడండి, అన్న చెల్లి ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారు. అన్న అస్సలు ప్రార్థన చేసుకోలేకపోయాడు కదా. ఇద్దరు సండే స్కూల్కి వెళ్ళారు, చిన్నప్పుడు ఎదిగారు, ఇంట్లో మమ్మీ డాడీ చెప్తా ఉన్నారు అన్ని ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మనకి ఎలా చెప్తున్నారు అలాగే చెప్పారు కదా ఆ అన్న చెల్లెలకు కూడా. కానీ అన్న ఏం చేశాడు, చాలా రెక్లెస్ గా ఉన్నాడు కదా. చెల్లి ప్రార్థన చేసుకుంటుంటే కనీసం కళ్ళు మూసుకోలేదు, ఓహో నేను కూడా ప్రార్థన చేసుకోవాలా అనుకోలేదు, అలాగే వెళ్ళిపోయాడు కదా. మరి సైతాన్ ఏం చేస్తుందంటే నువ్వేం కళ్ళు మూసుకోకర్లా, నువ్వేం ప్రార్థన చేయక్కర్లా, ఏం పర్లా, మనకేం అవ్వదు అని చెప్తా ఉంటది కదా. మరి ఆ విధంగా మనకు అనిపించినప్పుడు ప్రార్థన చెయ్యొద్దు లేకపోతే బద్దకిద్దాం పడుకుందాం అని అనిపించినప్పుడు మనకి వెంటనే అర్థం అవ్వాలి, సైతాన్ నన్ను ప్రార్థనకి దూరం చేస్తుందమ్మో, చెల్లిలాగా నేను ప్రార్థన చేసుకోవాలని చెప్పి ఆ రోజు అన్న అలర్ట్ అయి ఉంటే గనక ఇందాక యాక్సిడెంట్ అయ్యేది కాదు కదా. అలాగే మనకి ఏసయ్య అనేక మంది ద్వారా మంచి మంచి మాటలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అన్నకి చెల్లి ద్వారా ఓహో మనం నేను కూడా ప్రార్థన చేసుకోవాలి కదా అని అన్న అనుకుని ఉంటే అన్న చక్కగా సేవ్ అయ్యేవాడు. అలాగే మరి ఎవరైతే సండే స్కూల్కి వెళ్తున్నారు, వాక్యాలు వింటున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, వాళ్ళ దగ్గర ఎప్పుడు ఏంజల్స్ ఉన్నారు కదా, దూతలు ఉన్నారు, చూసాం కదా మనం ఇందాక. మరి అలాంటి వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఒకవేళ అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారేమో సండే స్కూల్లో పాఠాలు వినకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, కాబట్టి వాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా మనందరం ఈ రోజు ఏం చేద్దామంటే వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఓకేనా? అందరు కూడా ఏం చేయాలి, ప్రభువా మాకు మీరున్నారు, మరి వాళ్ళైతే ప్రార్థన చేసుకోవట్లేదు, వీళ్ళైతే మా ఫ్రెండ్స్ చాలా మందికి నువ్వు ఇంకా తెలియదు ఏసయ్య, వాళ్ళందరికీ మేము చెప్పాలి ఏసయ్య అని చెప్పేసి మనం ఈ రోజు నుంచి ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ఎవరికి హెల్ప్ కావాలన్నా కూడా మనం చేద్దాం. ఆ పాపలు చక్కగా చేశారు కదా, గుడ్ సమరిటన్ లెసన్ అంతా మనకి చక్కగా చూపించారు. మరి వాళ్ళందరి తరఫున కూడా ఏసయ్యకి వందనం. అలాగే ఈ రోజు మనకు ఒక అన్న చెల్లి ఒకళ్ళు నరకానికి వెళ్ళిపోయారు, ఒకళ్ళు పరలోకానికి వెళ్ళారు. మరి ఒక్క కుటుంబంలో అలా ఉండకూడదు కదా, అందరం పరలోకానికి ఏసయ్య దగ్గరికి చేరుకోవాలి. ఓకేనా? మరి అందరం ఏం చేయాలంటే మనందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి కూడా మనం రోజు ప్రార్థన చేసి ఏసయ్య మేమందరం పరలోక రాజ్యంలో నిన్ను కలుసుకోవాలి ఏసయ్య అని చెప్పేసి ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. లెసన్ నేర్చుకుందాం ఆ పిల్లలు. మీ మీ బైబిల్స్, మీ బుక్స్ అన్ని జాగ్రత్తగా దగ్గరగా పెట్టుకోండి. ఓకే, మీ బైబిల్స్, మీ బుక్స్ అన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. మనం నేర్చుకుందాం. ఒక్కసారి మినీ మినీతో ఒక చిన్న పాట యాక్షన్ సాంగ్ చేయించిన చిన్న బ్రేక్. ఓకే.
మిని పిన్ని ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయారా అంకుల్ కానీ వీడియో ఆఫ్ లో ఉంది అంకుల్ ఓకే వీడియో ఆన్ చేశారు ఓకే మీరే పాడి చెప్తారా మీరే పాడి నేర్పిస్తారా మిన్ని అంకుల్ నెట్ పోయింది అంకుల్ ముందు వస్తుంది మీరు మాకు కనిపిస్తున్నారు మీరు పాడి మీరే మీరే పాడండి అమ్మా పాడి ఓకే పిల్లలు మనం ఏ పాట పాడతాం ఏ పాట పాడదాం కొంచెం వెనక్కి వెళ్ళాలమ్మా చాలా పాడదామా మనం కొంచెం వెనక్కి వెనక్కి వెళ్ళమ్మా అది అది ఓకే రైట్ ఏం పాట ఏం పాటమ్మా అవును వేస్తారా అయితే అందులో అందులో రావట్లేదు మాకు వినబట్లేదు వినబడట్లేదు అంకుల్ లేదమ్మా యాక్షన్ చేశాడు Thank you.
Wonderful. Thank you, uncle. Right, Amma, right. God bless you. Okay. Nimakka? ఓకే పిల్లలు చాలా బాగా చేశారు, వెరీ గుడ్. అంటే ఒక చిన్న మీరు కూడా అలాగే చాలా సేపటి నుంచి కూర్చున్నారు కదా, వెరీ గుడ్. చాలా మంది చక్కగా చేశారు. అమ్మా ఒకసారి ఉండమ్మా, జోయల్తో మాట్లాడాలి. హాయ్ జోయల్, జోయల్ నారా, నువ్వు ఉమ్ము తీయడం వెక్కిరించడం ఎందుకు అలా చేస్తున్నావు? నీట్ గా ఉండాలి కదా నువ్వు, చక్కగా కూర్చోవాలి కదా, ఎందుకు అలా చేస్తావు? ఉమ్ము ఎందుకు తీస్తున్నావు? చక్కగా నీట్ గా ఉండాలి, వెక్కిరించాలు అలా చేయకూడదు. చక్కగా అందరికి కనిపిస్తావు తెలుసా, నువ్వు రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డ్ అవుతుంది, అందరికి నువ్వు కనిపిస్తున్నావు. నువ్వు అలా చేయకూడదు, ఓకేనా? బుద్ధిగా కూర్చో, మేము చూస్తున్నావు, మరి నీదంతా మేము చూస్తున్నాం, తప్పు కదా అలాగా బ్యాడ్ బాయ్ అనుకుంటారు అందరు కూడా, ఓకేనా? రైట్ అమ్మా. ఎవరైనా అలర్ట్ చేస్తే నేను అలర్ట్ దెబ్బలాడతాను. మరి అబ్బోయ్ పిల్లలు చూసారా, అంకుల్ సీరియస్ అవుతారంటే మరి చూసుకోండి, మీ ఇష్టం, నాకు తెలియదమ్మా. నేనైతే సైలెంట్ గా నీట్ గా కూర్చుంటా, నాకొద్దు. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, అందరూ రికార్డ్ అవుతుంది కదా, నేను చాలా జాగ్రత్తగా కూర్చుంటా. ఇంకా మీ ఇష్టం పిల్లలు, బాబోయ్. ఓకే నిమ్మక్క, చాలా సంతోషం. ఇంతవరకు పాటలు వాక్యాలు చాలా చాలా మనం నేర్చుకున్నాం కదా మోన్. ఫస్ట్ అయితే అన్న ఎన్ని గేమ్స్ ఆడించారు, నిజంగా చాలా బాగున్నట్టు. కొంతమంది మిస్ అయిపోయారు, రేపటి నుంచి ముందుగానే మనం వచ్చేద్దాం, అన్నిట్లో పార్టిసిపేట్ చేద్దాం. సరైన పిల్లలు, ఈ రోజు మనం వాక్యం నేర్చుకుందాం, విందామా? మరి నేర్చుకుందాం, రాసుకుందాం, మనసులో పెట్టుకుందాం, దాని ప్రకారం నడుచుకుందాం. దాని ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మనం పిల్లలు. మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే మొదలుద్దామా ఇప్పుడే. 1, 2, 3 అందరు కూడా కళ్ళు మూసుకున్నారు కదా పిల్లలు, ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణమూతుడు అయిన మా ప్రభువా, మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈ ఉదయ కాలం ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు నీకు వందనములు. ఇప్పుడు వాక్యం నేర్చుకోబోతున్నాం, మీరు నాతో మాతో మా అందరితో కూడా మాట్లాడి మమ్మల్ని సరిచబడుతున్నాం ప్రభు, నీకు వందనములు. మీలో తండ్రి మాలో ఏమైతే మీకు అయిష్టమైన ఉన్నాయో ప్రభు, వాటి అన్నిటి నుంచి దూరపరచండి ప్రభు. నీకు ఇష్టలుగా మేము విజయులుగా ఉండగలిగే కృపను దయచేయండి. ఇది మీరు చక్కగా మేము వాక్యం నేర్చుకోగలిగే కృపను దయచేయమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. 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 పిల్లలు 3, 2, 1 చాలా చాలా సంతోషం పిల్లలు. ఈ రోజు మీకు ఒక సర్ప్రైజ్. మనం చాలా చాలా మరి లెసన్స్ మనం నేర్చుకుంటున్నాం కదా, అయితే ఈ రోజు మేము మీకు ఇంకా ఒక మంచి లెసన్ నేర్పాలని సిద్ధపడ్డాం. ఏంటి అని అంటే పిల్లలు, ఎట్లా నేర్చుకోవాలి, ఏం చేయాలి అని అంటే, ఈ రోజు నుంచి మనం మీరు ప్రతిరోజు స్కూల్లో బిగినర్స్ గా ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాం, నర్సరీలో ఉన్నప్పుడు ఏ ఫర్ ఎఫల్ యాపిల్, బి ఫర్ బాయ్, సి ఫర్ క్యాట్ నేర్చుకుంటున్నాం కదా. అయితే మనం అలాగే మనం ఏం నేర్చుకుంటామంటే, ఇప్పుడు ఏ నుంచి జెట్ వరకు మీరేం చేయాలంటే, మీ క్యాలెండర్ మీద కానీ, మీ యొక్క చార్ట్ మీద కానీ అన్ని లెటర్స్ కూడా, అన్ని లెటర్స్ కూడా మీరు రాసుకోండి పిల్లలు. ఏ టు జెడ్ అన్ని లెటర్స్ కూడా మీరు రాసుకోవచ్చు. చక్కగా కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవన్నీ కనిపిస్తున్నాయా? ఇవన్నీ ఏ నుంచి జెడ్ వరకు కూడా మీరు లెటర్స్ రాసుకోండి. అయితే నేను రోజుకొకటి, నేను శ్యామలత కలిసి మేము
ఒక ఆలోచనతో మరి మేము ముందుకు వచ్చాం పిల్లలు. ఈ రోజు నేను ఏ వీక్ గురించి నేను చెప్పబోతున్నాను తర్వాత షాపుల కదా మళ్ళీ నేను అలా అలా జెడ్ వరకు మనం ఏం చేస్తున్నాం పిల్లలు. మరి మన స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాయ్ అని అంటున్నాం కదా మనం, మరి మరి బైబిల్ గ్రంథం నుంచి ఏం నేర్చుకోబోతున్నామో చూద్దామా పిల్లలు. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనం ఒక్కొక్క వ్యక్తి గురించి కానీ దాని బైబిల్లో ఉన్న ప్రత్యేకమైన అంశాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ రోజు మనం ఒక రెండు లెటర్స్ ఏంటవి ఏ బి మీకు అనిపిస్తున్నాయి కదా, కాబట్టి మీరు ఈ రోజు చేయవలసిన పని ఈ ఒక్క రోజు ప్రయాస పడితే మీకు సరిపోతుంది. మీ క్యాలెండర్ మీద కానీ ఎక్కడైనా చార్ట్ మీద కానీ ఏ నుంచి జెడ్ వరకు తక్కువ బ్లాక్స్ పట్టుకోండి, ఏ బి అని రాసుకోండి. ఏ ఫర్ ఏం చెప్పబోతున్నామో అది మీరు రాయాలి పిల్లలు, సరేనా? మరి వాక్యం నేర్చుకుందామా విందామా పిల్లలు? ఓకే పిల్లలు చాలా 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 సంతోషం. మరి ఇందుకు మీరు సిద్ధపడండి, రోజు మీరు వెళ్ళగా ఈ క్లాస్ ముగియగానే మీరు ఫోన్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఫస్ట్ గా ఏ టు జెడ్ చార్ట్ మీరు ప్రిపేర్ చేయాలి. ప్రిపేర్ చేసిన తర్వాత నేను శ్యామలకు చెప్పబోతున్న వాక్యాలన్నీ కూడా మీరు దాంట్లో రాసుకోవాలి పిల్లలు, సరేనా? ఓకే పిల్లలు మరి వాక్యం చదువుకుందాం ఒక్కసారి. ఓకే పిల్లలు, మన ముందుగా ఏ ఫర్ ఆడమ్, ఏ ఫర్ ఆడమ్. మరి దేవుడు ఏం చేశాడు, మరి చక్కగా మానవుల్ని ప్రత్యేకంగా చేశారు కదా. మొదటిగా దేవుడు ఏం చేశారో మనం చూద్దాం పిల్లలు. ఒకటవ రోజున వెలుగు కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి ఏ టు జెడ్ వరకు మనం ఈ లెసన్స్ అన్ని నేర్చుకుంటాం కాబట్టి అందరూ చక్కగా రాసుకోండి ఒక దగ్గర, ఓకేనా? తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైనా మనం యాక్టివిటీస్ కండక్ట్ చేసినప్పుడు మీకు ఈజీ అవుతుంది. మనం ఆ రోజు 4 డేస్ మనం ప్రేయర్స్ గురించి నేర్చుకున్నాం కదా, మనం ఆ రోజు 4 డేస్ ప్రేయర్ గురించి నేర్చుకున్నాం కదా 12 మెంబర్స్ గురించి. అలాగే ఇప్పుడు మనం ఏ టు జెడ్ నేర్చుకుంటాము, సో అందరూ చక్కగా మీ బుక్స్ లో రాసుకోండి, ఓకేనా పిల్లలు? ఓకే, అందాక పాట నేర్పించామా? వచ్చారు వచ్చారు. ఓకే, తన రూపంలోకి దేవుడు నరుని నిర్మించాడు పిల్లలు.
మరి ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నాడో ఆదాము కూడా అలాగే ఉన్నాడు. దేవుడు తన మహిమతో ఉన్నట్లుగానే తన మహిమ శరీరాన్ని ఆదాముకి ఇచ్చాడు. ఆదాము కూడా మహిమ శరీరంతోనే ఉన్నారు పిల్లలు. అయితే అంతటి చూసారు జంతువులు పక్షులు పురుగులు అన్ని కూడా ఎంత చక్కగా ఉన్నాయి. చిన్న చిరుకులు పక్షులు ఎగురుతే తప్ప ఎంత అందంగా ఉన్నాయో. అయితే వాటి అన్నింటిని ఆదాము చూస్తున్నాడు దేవుడు. ఒకరోజు ఆదాముకు తోడుగా అవ్వని కూడా చూసారు పిల్లలు. ప్రక్కటెముకను తీసి అవ్వను కూడా చూసారు. వాళ్ళు ఇద్దరు కలిసి తోట అంతట్లో తిరుగుతున్నారు పిల్లలు. ఒకరోజు మాట వినకుండా ఆ యొక్క పండును తినవద్దన్న పండును వారు తినడం వల్ల ఆ తోటలో వాళ్ళు బయటకు వచ్చేసారు పిల్లలు. కానీ దేవుడు మహిమ వస్త్రాలను కలిగి ఉన్నారు. ఆదాముకు అవ్వాలకు కూడా మహిమ వస్త్రాలు ఇచ్చారు. అయితే వీళ్ళు ఆజ్ఞాతిక్రమం చేయడం వల్ల వాళ్ళకున్న మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు. దేవుడు ప్రేమామయుడు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టకుండా వస్త్రములను కుట్టి వాళ్ళకి చర్మపు చొక్కాలను తొడిగించి పంపిస్తారు పిల్లలు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. ఎప్పుడు కూడా నిన్ను నన్ను అవమానపరచడు, నిన్ను నన్ను సిగ్గునందనేయడు. ప్రతిరోజు ప్రతి విషయంలో కూడా కలుగు చేస్తుంది దేవుడు, మనకి సహాయం చేసే దేవుడు. ఈ రోజు ఆదాము అవ్వాలని కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఎందుకంటే ఆయన రూపంలో వాళ్ళు నిర్మించబడ్డారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టకుండా దేవుడు ఏం చేశాడు అనంటే తన మహిమ వస్త్రాలు పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి చర్మపు చొక్కాయలను తొడిగించి వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వేసి ఆ తోటలో నుంచి బయటకు పంపేసి మీరు కష్టపడి పనిచేయమని చెప్పాడు పిల్లలు. మనం తప్పు చేస్తే మన పనిష్మెంట్ ఉంటుంది కదా, దెబ్బలు ఉంటాయి. కాబట్టి మనం తప్పు చేయకుండా దేవుడు ప్రేమతో మనం ముందుకు వెళ్ళిపోతాం పిల్లలు. అప్పుడు పర్లోక రాజ్యం మనదే. అయితే దేవుడు మరి వాళ్ళకి ఏం చేస్తాం వాళ్ళకి సంతానాన్ని కూడా ఇచ్చే పిల్లలు. అబ్బా ఆదాము అమలు చక్కగా అంతా తిరుగుతా ఉండ, భూమి అంతా నిండించండి, మీరు ఫలించండి, ఎందుకంటే వృద్ధి చెందండి అని చెప్పాడు. వాళ్ళకి ఏం చెప్పారు, పిల్లలు పుట్టారు పిల్లలు. ఆ పిల్లలు పిల్లలు పుట్టారు. అలా 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 భూమి నిండుకుంటా ఉంది పిల్లలు. ఒక రోజు ఏమైందంటే ఆ భూమి అంతటి మీద ఉన్న ప్రజలందరూ కూడా చాలా చాలా భయంకరమైన తప్పుడు పనులు చేసేసారు. దేవుడు అది చూసి చాలా బాధపడ్డాడు. అయితే ఒక రోజు మనం చెప్తున్నాం కదా జలప్రలయం వచ్చిందని, 40 రోజులు పగలు రాత్రి కూడా వర్షం వచ్చినప్పుడు అంతా మునిగిపోయింది. కానీ దేవుడు ప్రేమామయుడు కాబట్టి ఆయన ప్రేమించే వారిని ఏమన్నాడు, ఆయన విడిచిపెట్టాడు పిల్లలు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ ఓడను కూడా తయారు చేశాడు పిల్లలు. చేయించాడు నోవహ్ గారితో. ఆ ఓడలో వీళ్ళందరూ ప్రయాణం చేస్తారు. ఎంతమంది ప్రయాణం చేస్తారని చెప్తున్నాం మనం పిల్లలు చెప్తున్నారా, మీరు మీకు చెప్తుందా 8 మంది అందులో ప్రయాణం చేస్తారు. ఇంకా ఎంతమంది ఉన్నారు జనరల్ జనరల్ గా దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా అందులో ఉంది పిల్లలు. ఆశ్చర్యకరమైన సంగతి అన్ని దినాలు అందులోనే దేవుడు వాళ్ళని పోషించాడు, వాళ్ళని కాపాడాడు, వాళ్ళని సంరక్షించాడు. దేవుడు మనల్ని కూడా పోషించే దేవుడు. ప్రతి కష్టంలో నష్టంలో ఎదుకలో ఇబ్బందుల్లో బాధల్లో దేవుడు మనల్ని పోషించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు. ఆ రోజు వాళ్ళు కూడా సహాయం చేశాడు పిల్లలు. ఇప్పుడు మనం ఎవరి గురించి నేర్చుకున్నా, ఏ ఫర్ ఏడమ్. మీకు కనిపిస్తుంది కదా పిల్లలు చక్కగా, ఏ ఫర్ ఏడమ్ కనిపిస్తుంది కదా. మీరు చక్కగా ఏం చేయాలి, ఏ ఫర్ ఏడమ్ అని చెప్పి మీరు చక్కగా రాసుకోండి పిల్లలు. సరే ఇప్పుడు మనం సెకండ్ లెటర్ లో కూడా వెళ్ళిపోదాం పిల్లలు. సరేనా, దీంట్లో మనం ఎవరిని ఎలా నేర్చుకున్నాము, ఆది కాండము 2:7 దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదిలా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఫస్ట్ ఫస్ట్ గా ఈ లోకంలో మన ప్రత్యేకమైన వారముగా దేవుడు తయారు చేసింది. ఫస్ట్ ఏ ఫర్ ఆడమ్ కదా పిల్లలు, గట్టి చెప్పండి ఏ ఫర్ ఆడమ్. సరే ఇప్పుడు నెక్స్ట్ లెటర్ పేరేంటి, బి. బి ఫర్ బ్యాట్ బెలూన్. ఏమని చెప్తాము మరి కాదు పిల్లలు, బి ఫర్ బ్రిక్, బి ఫర్ బాబెల్ టెంపుల్ కదా పిల్లలు. మరి చూద్దామా, అయితే దాని గురించి చూద్దామా పిల్లలు. అందులో మిత్రులు అన్నారు కదా బి ఫర్ బాబెల్. మరి దాని గురించి ఏమి రాయబడిందో, ఎక్కడ రాయబడిందో చూద్దాం. మరి బైబిల్ లో 11వ అధ్యాయంలో రాయబడింది పిల్లలు, ఈ నోవహు జలప్రలయం వచ్చిన తర్వాత అందరూ నశించిపోయారు, వాళ్ళు మాత్రమే రక్షించబడ్డారు 8 మంది. తర్వాత ఈ జంతువులు పశువులు అన్ని ఉన్నాయి. అయితే ఈ 8 మంది నోవహు గారు పెద్దవారు, తనకి 3 కుమారులు 3 కోడళ్ళు, తన భార్య ఉన్నారు. తన కొడుకుల పేర్లు షేము హాము యాపెద్దు. ఏం పేర్లు, షేము హాము యాపెద్దు. చిన్నపిల్లలు కాబట్టి అన్ని పేర్లు మీరు గుర్తుపెట్టుకోకపోయినా 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నారని మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. టోటల్ గా 8 మంది ఉన్నారు పిల్లలు. దేవుడు వాళ్ళని ఎంతగానో దీవించారు. మళ్ళీ మీరు ఈ యొక్క భూమి అంతటిని కూడా నిందించండి అని చెప్పాడు దేవుడు. వాళ్ళని ఎంతగానో దీవించాడు. వాళ్ళు కృతజ్ఞత కలిగి కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు.
వాళ్ళు కూడా ప్రారంభ ప్రార్థన ముగింపు ప్రార్థన చేశారు మీరు తెలుసుకున్నారా? ఆ రోజు మన నోవాహ్ గారు బోట్లో ఆ పెద్ద ఓడలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేస్తారు ఓడల పిల్లలు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి వాళ్ళందరూ కలిసి బలిపీఠం కట్టి పశువుని అక్కడ వరించి దేవునికి వందనాలు చేస్తారు. గర్భగింపు ప్రార్థన చేస్తున్నారు పిల్లలు. అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తుంది ముందుకు వెళ్ళిపోతుంది. దేవుడు అద్భుతాలు చేస్తుంది దేవుడు పిల్లలు. ఈ రోజు మనం ఈ బాబెల్ గోపురకు ప్రత్యేకత ఏంటంటే నోవాహ్ గారి కుమారు షేము హాము యాపెత్ ఉన్నారు కదా, అయితే వాళ్ళ వాళ్ళలో ఒకని యొక్క కుమారుడు ఎవరు అని అంటే హాము కుమారుడు ఎవరు? కూచు. హాము హాము ఎవరు? నోవాహ్ గారి కొడుకు హాము, హాము గారి కొడుకు కూచు, కూచు గారి కొడుకు నిమ్మరోదు. ఈ నిమ్మరోదు కాలంలో జరిగిన సిచ్యువేషన్ గురించి మనం తెలుసుకుందాం. ఆ నిమ్మరోదు రాజుగా ఉన్నాడు. ఇతని యొక్క గొప్ప వేటగాడి పిల్లలు నిజంగా ఆ రోజుల్లోనే ఆయన వేటాడి అందుకని అతను ఒక రాజుగా వాళ్ళు ఎన్నుకున్నారు, ఒక రక్షకుడు అతన్ని ఎన్నుకున్నారు పిల్లలు. అయితే ఆయన అధికారంలో ఉండగానే వీళ్ళందరూ కూడా గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు భూమి అంతా నిందించండి పాలించండి అంతా కూడా మీరు ఉండండి అని చెప్తే అప్పుడు ప్రజలందరూ ఏం ఆలోచన కలిగి ఉన్నారంటే కాదు కాదు, ఆ రోజు నోవాహ్ కాలంలో పెద్ద ప్రళయం వచ్చింది వాళ్ళంతా చెప్తారు కదా కాబట్టి మనం అంతట్లకి వెళ్ళొద్దు అందరూ కలిసి ఒక్క చోటే ఉందాం అని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని ఒక మనం ఎంత బిల్డింగ్ కట్టేసాం అనుకో, ఒక అంతస్తు రెండు అంతస్తులు మూడు అంతస్తులు కాదు కానీ ఇప్పుడు కూర్చోాలన్నా ఎక్కడ పేరెంట్స్ ఉంది కదా పిల్లలు చాలా చాలా ఇలా మూడు వందల పైకి ఎత్తుకుంటారు కదా. అలాగే ఆ రోజుల్లో కూడా ఆలోచన కలిగి ఉన్నారు పిల్లలు వాళ్ళందరినీ. మనం అందరూ ఒక్క చోటే ఉన్నాం అనుకోండి, అంత ఎత్తులో మనం బిల్డింగ్ కట్టేసాం అనుకోండి, ఏ వరద వచ్చినా ఏ తుఫాన్ వచ్చినా ఏ వచ్చినా మనం అందరం ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అంటున్నారు వాళ్ళు. కానీ దేవుని సహాయం వాళ్ళు అడగలేదు పిల్లలు. అడుగుతున్న వాళ్ళందరూ కలిసి పెద్ద మీటింగ్ అరేంజ్ చేసుకొని రండి రండి మన అందరం కలిసి పనిచేసేద్దాం, పెద్ద బిల్డింగ్ కట్టిస్తున్నాం, ఎలాంటి ప్రమాదం మనకు రాదు, మనం సురక్షితంగా ఉండొచ్చు అంటున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు, మీరు అంతా కూడా భూమి అంతా కూడా నిండిపోవాలి, భూమి అంతా కూడా మీరు ఉండండి, ఇదంతా మీ కొరకే అంటే వాళ్ళు అక్కడంతా వదిలేయండి, ఇక్కడే అందరం ఇక్కడే ఉంటాం చెప్పేసి వాళ్ళు అని అంటే అక్కడ ఏంటి ఒకే భాష ఉండేవాళ్ళు పిల్లలు, ఒకే భాష ఒక్క పలుకును ఉండేను అని 11వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది. భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండేను. అయితే వీళ్ళందరూ కలిసి చీనారు దేశం అనే ఒక మైదానం ఉంది పిల్లలు, ఎక్కడ అది చీనారు, ఏం పేరు చెప్పండి మరొకసారి, చీనారు అనే పెద్ద గ్రౌండ్ ఉంది పిల్లలు, ఎంత ప్లేస్ అన్నమాట. ఆ మైదానంలో మనం బిల్డింగ్ కట్టుకున్నాం అంతో ఎంత బాగుంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే అక్కడ చక్కటి నీరు ఉంది, మరి ఏదైనా తోటలో ఉన్న ఆలుగు మధ్య నదులు ఉన్నాయి కదా, ఆ నదుల్లో ఉన్న రెండు నదులు అక్కడ ఉన్నాయి కాబట్టి మనకి దేనికి కొరత ఉంటుంది, సమృద్ధి అయిన పంట నీరు అన్ని ఉంటాయి, మనం అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ భూమి మీద మనం చక్కటి బిల్డింగ్ కట్టిస్తున్నామని వాళ్ళ పెద్ద ప్లాన్ వేసే పిల్లలు కనిపిస్తుంది కదా మీకు. అయితే ప్రత్యేకంగా ఈ బాబేలు గోపురాన్ని కట్టినప్పుడు వాళ్ళు ఇటుకలు తయారు చేయాలి కదా, ఈ ఇటుకలు తయారు చేయడానికి ఎవరు దేవుడు మొట్టమొదటిగా ఈ బైబిల్లో ఇటుకలు తయారు చేసింది ఎవరు అంటే వీళ్ళే పిల్లలు. ఈ యొక్క నిమ్మరోజు కాలంలో వాళ్ళందరూ కూడా ఇక్కడ చూస్తాం 3వ వచనంలో మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చడం రెండే ఒకరితో ఒకరు మాట్లాడుకున్నది, రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసులకు ప్రతిగా మట్టి కీళ్ళను వాడుకుండెను. కాబట్టి ఆ రోజు ఫస్ట్ వాళ్ళందరూ ఇటుకలు తయారు చేయడం నేర్చుకున్నారు పిల్లలు. ఆ రోజు ఇటుకలు తయారు చేసి ఒకదాని మీద ఒకటి పేరుస్తూ పైపు పెట్టుకుంటా ఉంటే పెద్ద బిల్డింగ్ వస్తుందని వాళ్ళు అనుకున్నారు పిల్లలు. వాళ్ళ యొక్క ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే మనందరం కలిసి పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం అంటే దేవుడు వాళ్ళందరినీ చూసి ఏమంటున్నాడు, మరి మీరు అందరినీ అటు ఇటు వెళ్ళమంటే దేవుడు వాళ్ళు అక్కడే ఉన్నారు కదా అందుకని వాళ్ళందరినీ చెదరగొట్టేశాడు. భూమి మీద అంతటా వారిని చెదరగొట్టండి కనుక వారు ఆ పట్టణం కట్టుట మానేది. వాళ్ళు ఏంటి పెద్ద ప్లాన్ కలిగి ఉన్నారు కానీ దేవుడు అందరూ వెళ్ళమన్నారు కదా వెళ్ళకుండా ఇక్కడే ఉంటారా మీరు, అలా సమస్య లేదు, మీ భూమి అంతా మీకోసమే చేశాం కాబట్టి మీ భూమి అంతట్లో కూడా మీరు ఉండాలి అని చెప్పి దేవుడు అంటే వాళ్ళు దేవుడు మాట లోబడకుండా మేము అందరం ఒక్క చోట ఉంటాం బాబోయ్ మళ్ళీ జరపడలేము కానీ మళ్ళీ ఏమన్నా వచ్చేస్తుందేమో మేము ఇక్కడే ఉంటాం అనుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు ఆ రోజు జరపడలేము, ఇంకెప్పుడు నేను రానివ్వను, ఇంకెప్పుడు ఇలాంటిది మీకు రాదు అని ఒక నిబంధన కదా మనం చూసాం కదా ధనస్సులప్పుడు చూసాం మనం కదా పిల్లలు. అయితే వాళ్ళందరూ మర్చిపోయారు దేవుడు మన పట్ల చేసిన నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకుని వాటిని బట్టి మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు అద్భుతాలు మీ ప్రతిలో నా ప్రతిలో చేస్తాడు పిల్లలు. ఆ రోజు మర్చిపోయి మేము అందరం ఒక చోట ఉంటాం, మాకు ఏదైనా అపాయం కలిగినా మేము ఒకరికొకరు చేసుకుంటా, మేము ఎక్కడికి వెళ్ళమనుకుంటే బిల్డింగ్ కట్టడం ప్లాన్ చేస్తారు.
వాళ్ళందరినీ ఏం చేశాడు, ఆ ప్లాన్ ని తారుమారు చేశాడు. నేను ఇక్కడ ఉండడానికి వీలు లేదని చెప్పేశాడు. ఆ బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోయింది పిల్లలు. అయితే దేవుడు అంతవరకు వాళ్ళందరూ ఒకే భాష కలిగి ఉన్నారని నేర్చుకున్నాం కదా. అయితే అప్పుడు ఏం చేశాడు, వాళ్ళందరూ భాషలు మారిపోయి ఈ రోజు నేను తెలుగు మాట్లాడుతున్నాను, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, హిందీ మాట్లాడుతున్నాను, మరాఠీ పొద్దున్న అన్న అడిగారు ఎన్ని లాంగ్వేజెస్ తెలుసు చెప్పు అని శామ్యని అడిగారు, ఇంకెవరో ఉన్నది చాలా మంది అడిగితే వాళ్ళు ఎన్ని భాషలు చెప్పారో నిజంగా వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు. ఆ రోజు దేవాది దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ఇక్కడే కాదు అంత భూమి అంతా కూడా మీరు ఉండాలని ఇంకా నేను మాట్లాడే మాట మీకు అర్థం కావట్లేదు, మీరు మాట్లాడే మాట నాకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి పిక్చర్లు అయితే చుట్టూ పెట్టుకుని లోపల కొట్టేసుకుంటున్నారు, కొట్టుకొని కొట్టుకుని ఎట్లా ఉన్నారో ఒక్కొక్క ఒకరు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళందరూ కొట్టుకొని 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 అలా 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 వాళ్ళ కుటుంబాలతోటి వెళ్ళిపోయింది. ఈ రోజు ప్రపంచం అంతా మనం ఉన్నాం కదా, ఎక్కడెక్కడ వాళ్ళు ఈ రోజు మలేషియా నుంచి మనం మాట్లాడుతున్నారు, మనతో ఖత్తర్ నుంచి మాట్లాడుతున్నారు, అమెరికా నుంచి మాట్లాడుతున్నారు, మరి ఇంకా హాంకాంగ్ నుంచి మాట్లాడుతున్నారు. అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా మనందరం కలిసి దేవుడి పిల్లలు కాబట్టి మనం మాట్లాడుతున్నాం కదా, దేవుడి గొప్ప దేవుడి పిల్లలు. అయితే ఆ రోజు వాళ్ళని ఏం చేశారు, భాషలు తారు మారు చేసేసారు పిల్లలు. బాబేలు అనే పేరు అర్థము తారుమారు. ఒకసారి రాస్తుంది కదా, బాబేలు అనే మాటకు అర్థము తారుమారు. ఆ రోజు వాళ్ళని తారు మారు చేశారు. దానికి బాబేలు అని పేరు పెట్టారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ భూతలందరి భాషను తారు మారు చేశాను, అక్కడ నుండి ఏదో ఒక భూమి అన్నందుక వారిని చెదరగొట్టాను అని రాసి పిల్లలు. కాబట్టి ఆ రోజు ఏమైంది, వాళ్ళందరూ కూడా చెదరగొట్టబడ్డారు, భూమి అంతటికి వాళ్ళు స్ప్రెడ్ అయిపోయారు పిల్లలు. దేవుడు ఏం చేశారు, వాళ్ళని అయినప్పటికీ వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. మనం కూడా దేవుడు చెప్పిన మాట మనం లోబడి ఉంటే దేవుడు మన బతుకులు అద్భుతాలు చేసే పిల్లలు. ఆ పైన తప్పక చూచునొకన్నా నువ్వు చూచునదేమి ఏమి, ఓ మనసా నువ్వు తలచూనదేమి ఏమి, ఓ మనసా నువ్వు తలచూనదేమి ఏమి, ఆ పైన తప్పక చూచునో మనసా నువ్వు తలచూనదేమి ఏమి. దేవుడు చూస్తున్నాడు, మరి ఓ మనసా నువ్వు తలచినేంటి, ఓ కన్నా నువ్వు చూస్తున్నదేంటి, ఓ చెయ్యి నువ్వు చేస్తున్నదేంటి, ఓ కాలా నువ్వు చేస్తున్నదేంటి, ఎక్కడ నడుస్తున్నావు, ఏం పనులు చేస్తున్నావు, అవన్నీ ఎవరు నన్ను చూడలేదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఆ రోజు వాళ్ళందరూ కూడా బాబేలు గోపురం నిర్మించడానికి ఎలాగైతే పెద్ద ప్లాన్ వేస్తున్నారు అదంతా దేవుడు చూశాడు. కాబట్టి వాళ్ళందరినీ చూసి చాలు మార్చేసి అక్కడ నుంచి భూమి అంతటి కూడా చెదరగొట్టేశారని 9వ వచనంలో రాయి. అక్కడ నుండి ఎక్కువ భూమి అన్నంతటా వారిని చెదరగొట్టాను అని రాయబడి. మనం కూడా ఆ రోజు ఆదాంని అవ్వని ఆ తోటలో చెప్పిన మాట వినకపోవడం వల్ల బయటకు పంపేశారు. ఈ రోజు వీళ్ళు కూడా చెప్పిన మాట వినకపోవడం వల్ల అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. ఈ రోజు నేను నేను కూడా చెప్పిన మాట వినకపోవడం వల్ల పర్లోక రాజ్యాన్ని కోల్పోతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, నాకు పర్లోక రాజ్యం కావాలి, అందుకు నన్ను సిద్ధపరచండి ప్రభువా, దయతో నన్ను క్షమించి నన్ను అడుగుదామా పిల్లలు. ఎవరైతే నాకు దేవుని రాజ్యం కావాలి, నేను విధేయత కలిగి ఉండాలి, నేను చెప్పిన మాట వినాలి, దేవుని మాట నేను లోబడాలి అనుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి మోకరించండి పిల్లలు. మీరెన్ని చేతులు జోడించండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం పిల్లలు అందరూ కూడా. ఏసయ్యా నీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఈ రోజు మాకు ఏ టు జెడ్ నుంచి మనం చక్కని విషయాలు నేర్చుకోవాలనుకున్నాం. అయితే ఏ నుంచి ఆడమ్ గారిని, బి నుంచి బాబెల్ గోపురం గురించి నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు ప్రభువా, నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో. మేము ఎక్కడో మర్చిపోకుండా మేము విధేయత కలిగి మీరు దీవెనలు పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని ఏసునామని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 3, 2, 1 సంతోషం పిల్లలు. ఆ రోజు మొట్టమొదటిగా దేవుడు ఆదాము నిర్మించాడు. మొట్టమొదటిగా వాళ్ళు కిటికలు తయారు చేశారు. మొట్టమొదటిగా వాళ్ళు పెద్ద బిల్డింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు పిల్లలు. మరి దేవునికి మహిమ కలిగిందాక ఇంకా ఎన్ని మొదటి సంఘటనలు ఉన్నాయో బైబిల్లో, ఇంకా కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు ఒక కాటక వాక్యాన్ని మనం నేర్చుకుని దీని తర్వాత శ్యామలక్క మిగిలిన విషయాలు మీకు చెప్తారు రేపటి క్లాస్ లో. ఈ రోజు మన కంటక వాక్యాన్ని సామెతలు 15వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇక్కడ చూద్దాం. మీకు కనిపిస్తుంది కదా, సామెతలు 15వ అధ్యాయము 3వ వచనంలో యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చూసారా పిల్లలు,
నువ్వు మంచు మీద ఉన్నా, మంచం కింద ఉన్నా, మరి చీకట్లో ఉన్నా, వెలుతురులో ఉన్నా, వర్షంలో ఉన్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, ఏం చేసినా గాని, సముద్రంలోకి నువ్వు వెళ్ళిపోయినా గాని దేవుడు నువ్వు చూస్తూనే ఉన్నాడు. నన్ను ఈ రోజు ఎవరు చూడలేదు కదా, దుప్పటి ముసుగు వేసుకొని సెల్ఫ్ చూస్తాను అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను చూస్తాడు. కాబట్టి ఆ భయం కలిగి విధేయత కలిగి మనం దేవుని ఉంటే దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు మన పట్ల చేస్తాడు. కాబట్టి ఈ రోజు మన తప్పుడు వస్తున్నా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అని ఒక్కటే మాట ప్రభువా, నన్ను క్షమించండి. మన డామిలో నేర్చుకున్న సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను అని. కాబట్టి ఈ రోజు మనం చేసిన అన్ని చెడ్డ పనులన్నీ దేవుని వస్తున్నాం, దేవుడు మనకు స్వతంత్రిస్తాడు. దేవుడు చెప్తున్నాడు యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను. మరి కాబట్టి నీ మీద కూడా మరి దేవుని కన్నులు ఈ రోజు ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు ఇటుకలు తయారు చేసినప్పుడు దేవుని కన్నులు అక్కడ ఉన్నాయి. మరి అటు పెద్ద బిల్డింగ్ బాబెల్ గోపురం కడుతున్నప్పుడు వారి కన్నులు, దేవుని కన్నులు అక్కడ ఉన్నాయి. ఆదామును అవ నిర్మించినప్పుడు అక్కడ దేవుని కన్నులు ఉన్నాయి. వాళ్ళు తప్పుడు పనులు చేసినప్పుడు దేవుని కన్నులు అక్కడ ఉన్నాయి. నోవహు గారి విషయంలో దేవుని కన్నులు అక్కడ ఉన్నాయి. ఆ ప్రపంచంలో చెడు పనులు చేసినప్పుడు దేవుని కన్నులు అక్కడ ఉన్నాయి. కాబట్టి దేవుడు వాళ్ళకి ప్రతీకారం చేస్తున్నాడు. ఈ రోజు నీ ప్రకృత నా మీద నీ మీద కూడా దేవుని కన్నులు ఉన్నాయి పిల్లలు. అయితే ఆ కన్నుల్లో నుంచి మన మీద ఏమి రావాలి, ఆశీర్వాదాలు రావాలి. దేవుని యొక్క చల్లని చూపులు మన ముందు మనకి సంతోషం సమాధానం, అతి సంతోషం సమాధానం దేవుడు కనుగ్రహించాక ఆమె ఒక్కసారి కనుక్కోవచ్చు. సరిగ్గా ముగించుకుందాం పిల్లలు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను. చెప్పండి గట్టిగా, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను. చెప్తా మరొకసారి, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండను. మరి ఎక్కడ ఉంది సామెతలు 15:3? చెప్పండి పిల్లలు, సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండను. మరి ఇంగ్లీష్ లో కూడా చక్కగా రాయబడింది, చదువుకోండి పిల్లలు, రాసుకోండి. మళ్ళీ బ్లెస్ కాక ఇంకా స్పాట్ లైట్ చేస్తారు పెట్టడం మీకు కనిపిస్తుంది కదా పిల్లలు. దేవుడు ఎలా చూస్తున్నా అంతటినీ చూస్తున్నాడు. ఈ సృష్టిలో నీవు నేను కూడా ఒక ధూళి వంటి వాడు. కాబట్టి మనం ఎంతమంది ఉన్నాక నన్ను ఎక్కడ చూస్తారులే, వాళ్ళని అనుకుంటున్నాను, నువ్వు కనిపిస్తున్నావు, నేను కనిపిస్తాను. కాబట్టి ఈరోజు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి మనం ఉంటే దేవుడు మనకు సహాయం పొందాలి. గాడ్ బ్లెస్ యు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. చూస్తున్నాం రేపటి కార్యక్రమంలో మనం కలుస్తున్నాం. బాయ్. ప్రైజ్ ది లార్డ్. ఓకే పిల్లలు, ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజు ప్రేయర్ పాయింట్ ఎవరున్నారు సిద్ధంగా? ఈ రోజు దేవునితో మీరు మాట్లాడడానికి ఎవరు రెడీగా ఉన్నారని అడుగుతున్నారు అక్క. జోయల్ ఎవరున్నా? జోయల్. ఓకే నాన్న, నిమ్మకు ప్రేయర్ పాయింట్ చెప్పాక అప్పుడు. ఓకే పిల్లలు, మరి మీరు చక్కగా ఏం చేయాలి, మీరందరూ కూడా ఆదామ వన్ చక్కగా ఇట్లాగా వేసుకుంటండి పిల్లలు. తర్వాత బాబేలు గోపురం మీకు కనిపిస్తుంది కదా, చక్కగా వేసుకొని మీరు హోంవర్క్ చేయండి. మీ మెమరీ వర్క్స్ కూడా మీరు చక్కగా రాసుకోండి పిల్లలు. కనిపిస్తుంది కదా మీకు మెమరీ వర్స్? ప్రోవర్బ్స్ చాప్టర్ 15:3 అమ్మా. చక్కగా ఏ టు జెడ్ చక్కగా అన్ని లెటర్స్ రాయండి. ఏ బిల్ చక్కగా ఇట్లా బ్లెంట్ గా కలర్ఫుల్ గా చేయండి. దాని మీద మీరు ఇక్కడ గేపులు పెట్టాం కదా, యాడమ్ అని బాబెల్ అని కూడా మీరు చక్కగా రాసుకోండి పిల్లలు. బ్రిక్స్ అండ్ బాబెల్. ఓకే, ఈ రోజు మన ప్రార్థన ఏం చేద్దాము అని అంటే పిల్లలు, లాక్డౌన్ అయిపోయింది, మనం హ్యాపీగా వెళ్ళొచ్చు, మనం చక్కగా దేవుని సన్నిధికి మందిరానికి వెళ్ళొచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మన స్కూల్ కూడా వెళ్ళొచ్చు, ఇంకా మమ్మీ ఇంకా నాన్నమ్మ అమ్మమ్మని అందరం మనం కలుసుకోవచ్చు అనుకుంటున్నాం కదా. ఏంటంటే ఇంకా పెంచేస్తారు, కానీ అది కూడా మనకు చాలా మంచిది పిల్లలు. ఎందుకంటే బయటికి మనం సడన్ గా వెళ్ళామంటే మళ్ళీ అటాక్ అవ్వచ్చు. అందుకని మనం ఇంటిలోనే ఉండి ఈ గొప్ప సమయాన్ని సద్వినియోగపరుస్తున్నాం. ఎందుకంటే ఇంకా ప్రార్థన కోసం ముందుకు వెళ్ళేవాడు దేవుని మహిమ దేవులు మనకి. కాబట్టి ఈ లాక్డౌన్ లో మరి ప్రభు ఇంకెప్పటికి కూడా ఈ వైరస్ రాకుండా మమ్మల్ని అందరినీ ప్రొటెక్షన్ లో ఉంచండి ప్రభు అని ప్రార్థన. సరేనా, ఎవరున్నారు ప్రార్థన చేయడానికి ఈ రోజు దేవునికి విన్నపాన్ని చెప్పడానికి సిద్ధంగా? ఈ పెరిగిన దాంట్లో తగ్గిపోవాలి ప్రభు, ఆ వైరస్ తగ్గిపోవాలి.
మరి ఇంక రాకూడదు ప్రభువా, ఈ లాక్డౌన్ ఎంత వరకు పెంచారో దాని తర్వాత మళ్ళీ విడుదల అయిపోవాలి కదా. కాబట్టి ప్రభువా నువ్వు మమ్మల్ని అందరినీ స్వస్థపరచండి, ఇంకెవరికైతే వ్యాధి ఉందో స్వస్థపరచండి, ఈ లాక్డౌన్ లో ఇంకెవరికి ఎలాంటి హాని కలగకూడదని ప్రార్థన చేద్దాం. సరేనా జాయ్, వెరీ గుడ్, ఎంత చక్కగా మోకరించి సొలెండి చెట్టు జోడించి కళ్ళు ముందు ప్రార్థన చేద్దాం. అందరు కూడా జాయిన్ చిన్న తమ్ముడు తేగమే విద్దాం మనం ఈరోజు. Thank you, Jesus. Thank you, Anika. Manna, Sus, Totra. Isaiah. Karna, Virus. Avani, Anikona, Sanchi, Andi. Ilo, Tamla, Avaki, Antakotu. Pachandi. Isinanda, Chunam, Tindi, Amin, Ashatma, Jensi, Rutin, Jensi, Kunga, Kamen. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చింతమణి జాయ్. లిసన్, ఎంత చక్కగా చిన్ని ప్రార్థన చేశారు కదా, దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు. అంటే ఎవరికి మన వైరస్ రాకుండా దేవుడు మనకు సహాయం చేస్తుంది. సరేనా, మరి ఉందామా? మమ్మీ డాడీని అడిగాను చెప్పు పిల్ల జాయ్. ఓకే, బ్లెస్ యక్క, ఓవర్ టు బ్లెస్ యక్క. ఓకే పిల్లలు, రేపు సండే కాబట్టి రేపు మార్నింగ్ 8 to 9:30 ఉంటుంది సండే స్కూల్. రేపు మార్నింగ్ 8 to 9:30, 7:30 లింక్ ఓపెన్ లో ఉంటుంది. 7:30 నుంచి మనం యాక్షన్ సాంగ్స్ అనేవి స్టార్ట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతాము. సో మీరు 7:30 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7:30 కల్లా మీరు జాయిన్ అవ్వచ్చు లింక్. తర్వాత రేపు ఎవరు ఫ్యాన్సీ డ్రెస్ లో రావాలి అని అంటే అలంకృత అండ్ ఆహ్లాదిత రేపు మీరు యవనంలో తిమోతి ఎలా అయితే ప్రేయర్ చేశారో మీరు అలా రావాలి. ఓకేనా చెల్లి, నువ్వు ఇద్దరు రెడీ అవ్వండి. ఓకేనా, ఏం ప్రాబ్లం లేదు, ఒకళ్ళే కాదు ఇద్దరు రెడీ అవ్వండి. ఓకేనా, రేపు మార్నింగ్ 7:30 లింక్ ఓపెన్ లో ఉంటుంది కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే పిల్లలు, గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు మార్నింగ్, చాలా మంది తర్వాత ఫోన్స్ చేసి అడుగుతున్నారు అక్క మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అని అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మార్నింగ్ 7:30. చాలా మంది ఫారెన్ లో ఉన్నారు, వాళ్ళకి కుదరకపోవచ్చు. వాళ్ళు మేము లింక్ అంకుల్ లింక్ పెడతారు కాబట్టి అంకుల్ లింక్ పెట్టినప్పుడు మీరు అది ఒకసారి చూడండి. లేదు అది చూడండి. తర్వాత నేను హోంవర్క్ కూడా గ్రూప్ లో పోస్ట్ చేస్తాము. ఓకేనా? ఈ రోజు మెమరీ వర్స్ హోంవర్క్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రొవర్బ్స్ చాప్టర్ 15:3, ఏ ఫర్ ఆడమ్ ది మీరు డ్రా చేయాలి, అలాగే బి ఫర్ బాబెల్ గోపురం టెంపుల్ మీరు డ్రా చేసి మెమరీ వర్స్ రాసి మీ డేట్ వేస్తే సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ పిల్లలు. ఓకే, మనం ఫైనల్ ప్రేయర్ చేద్దాము. తర్వాత మీరు లార్డ్స్ ప్రేయర్ ఒకళ్ళు ఇంగ్లీష్ లో చెప్పాలి, ఒకళ్ళు తెలుగులో చెప్పాలి. ఇంగ్లీష్ లో ఎవరు చెప్తారు అనేది ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ మాకు బాగా వచ్చాక మేము చెప్తాము అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఇంగ్లీష్ లో ప్రణీల్. ఓకే, నెక్స్ట్ తెలుగులో ఎవరు చెప్తారు ఒకసారి చేతులు ఎత్తండి. తెలుగులో చక్కగా క్లియర్ గా చెప్పేవాళ్ళు జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి అంట. జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి. ఓకే సరే, మనం ఫైనల్ ప్రేయర్ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రణీల్ ఇంగ్లీష్ లో, తర్వాత జ్యోతి, గ్రీష్మ, ఖ్యాతి తెలుగులో చెప్తారు. అందరికి ఛాన్స్ వస్తుంది. ఓకేనా పిల్లలు, అందరికి ఛాన్స్ వస్తుంది. డైలీ మనం చేసుకుంటూ వెళ్దాం. ఓకే, శాలన్ అంకుల్ ప్రేయర్ చేస్తారు. అందరు చేతులు జోడించండి. ఓకే, పరిశుద్ధురా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, నీకు స్తోత్రం నాయన. బిడ్డలు ఎంత ఓపిక్ గాని ఇస్తాలో వాక్యాలు నేర్చుకున్నారు, పాటలు నేర్చుకున్నారు, బైబిల్ స్టోరీ నేర్చుకున్నారు. వారి జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని ఇతరులతో షేర్ చేసుకునేటట్టు వారు కాస్త కృపాజ్ఞానం దచ్చి, వారు కాస్త ఆరోగ్యం దచ్చి, ప్రతి ఇంటిలో అందరికి ఆరోగ్యాలు ప్రసాదించినాను. వారి పెద్దలకి, పిల్లలకి, అన్నదమ్ములు, అక్షరులందరికీ వారికి ఆరోగ్యాలు ప్రసాదించు, వారి ఆర్థిక అవసరాలు తీర్చు, వారి ఇంట్లో అన్ని వస్తువులు సమృద్ధిగా ప్రసాదించినాయన. సండే స్కూల్ టీచర్స్, రిసోర్స్ పర్సన్స్ అందరినీ వారి కుటుంబ సభ్యులు దీవించి దర్శించు. రేపటి కోసం మమ్మల్ని సిద్ధపరచు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రణీల్ చెప్తాడు ముందు. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all evil. From thine is the kingdom, from the power and the glory from ever and ever. Amen. Amen. Telugu lo Jyoti Grishma Kathi. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచుకొను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మా అందున ఆహారం నేడు మాకు దయచేయండి, మెడల అపరాధం చేసిన వాళ్ళని
క్షమించి ప్రకారం మా ప్రార్థనకు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తగ్గ కీడును తప్పించుము. మంచిము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నవి తండ్రి. ఆమేన్. ఓకే, ఆశీర్వాదం అందరి తలకళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు బిడ్డలందరి వారి కుటుంబాలకు, సండే స్కూల్ టీచర్స్ కు, రిసోర్స్ పర్సన్స్ కు వారి కుటుంబాలకు సదాకాలంతో నుండి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ ది బెస్ట్. ఓకే పిల్లలు, ఒకవేళ ఈ రోజు ఎవరిదైనా బర్త్డేస్ గానీ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీస్ గానీ ఉంటే గనుక మీరు హ్యాండ్ రేస్ చేస్తే శాలెం అంకులు, సునీల్ శ్యామలక్క, నిమ్మక ప్రేయర్ చేస్తారు. లేదు అంటే మీరు స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోవచ్చు. రేపు మార్నింగ్ మళ్ళీ 7:30 అందరం కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. చాలా యాక్టివ్ గా ఈరోజు అందరూ మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీరు విన్న విషయాల్ని మీ పేరెంట్స్ తో కూడా చెప్పండి. మీ పేరెంట్స్ గానీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి వెళ్ళి ఈరోజు సండే స్కూల్లో మేము ఈ విషయాలు నేర్చుకున్నాము అని చెప్పండి. ఓకేనా? కుదిరితే అందరికి షేర్ చేసేయండి, ఇంట్లో ఉన్న వాళ్ళందరికి మీరు ఏమేమి నేర్చుకున్నారో. సరే పిల్లలు, ఒకవేళ రేపు చాలా మంది జాయిన్ అవ్వలేకపోవచ్చు ఫారెన్ లో ఉన్న వాళ్ళు, వీలైతే వాళ్ళు లింక్ షేర్ చేస్తాను చూడండి. ఒకవేళ మీకు కుదిరితే, దేవుని కృపను బట్టి మీకు కుదిరితే వెంటనే జాయిన్ అవ్వండి. లేట్ అయినా పర్వాలేదు, 8:30 అయినా జాయిన్ అవ్వచ్చు, 9 అయినా జాయిన్ అవ్వచ్చు, కానీ జాయిన్ అవ్వండి మీరు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ పిల్లలు. ఎవరైనా బర్త్డేస్ యానివర్సరీస్ ఉన్నాయా? ఓకే, ఎవరు లేవనుకుంటా. ఓకే ఓకే నాన్న, మీ స్క్రీన్ టచ్ చేసి లీవ్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. చాలా మంది ఈరోజు వచ్చారు. ప్రణయ్ కొత్తగా వచ్చారు, థ్యాంక్ యూ ప్రణయ్, రోజు రండి. మాథ్యూ, అభిషేక్ బాయ్, యానీ గ్రేస్ అండ్ మను బాయ్, హస్సి అండ్ సామ్ బాయ్, హనీ బాయ్, ప్రిస్కిల్లా ప్రసిస్ బాయ్, అన్యతా నీరజ్ బాయ్, శోభా ఎక్సలెన్సీ బాయ్, జాయ్ అండ్ లిల్లీ బాయ్, రూత్ అండ్ జాయ్ బాయ్. బాయ్ చెప్పిన వాళ్ళందరూ కూడా లీవ్ కొట్టేసి వెళ్ళిపోండి, లీవ్ బోన్ చేయండి, బోన్ చేసేయండి, లంచ్ కి వెళ్ళిపోండి అని చెప్పండి. అమ్మా ప్రెజర్ తల్లి, ప్రెజర్ అమ్మా. Bye, bye, bye. Okay, praise and joy, bye. Praise and joy, bye. Abhya Matthew, bye. Annie Grace, bye. Priscilla and Persis, bye. Prajwala, bye. Giant Lily, bye. Shiloni and Joyce, bye. Okay, Victoria Ammagaru, alage Win 7 anandhi, Suvarna Bhanu anandhi, ee moodu kuda video off chese unnai. Oka vela mee dantlo evaraina pillalu unte video on cheyandi. Video on chesi memu rename chestam mee pillalu unte. లేదు ఎవరు లేరు, మేమే వింటున్నాము అంటే ఓకే. బాయ్ నానా, బాయ్ బాయ్. రేపు మీరు రావడానికి అవుతుందా శిలోని? రేపు మార్నింగ్ 8 to 9:30 మీరు జాయిన్ అవ్వగలుగుతారా? ట్రై చేస్తారా? ఓకే నానా, షూర్. మీకు కుదిరితే ఒకసారి జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాన్న.